అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నా ఇంటి పెద్ద కోడలు కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా నారాయణరావుకి రత్నప్రభనిచ్చి పెళ్లి చేశామని ఆయన తల్లిదండ్రులు బాధపడని క్షణం లేదు రత్నప్రభ అస్సలు మంచిది కాదు గయ్యాళి గంప దానికి తోడు నారాయణరావుని నోరెత్తనివ్వదు రత్నప్రభకి నారాయణరావుకి ఇద్దరు కూతుళ్ళు పెద్దమ్మాయికి అమ్మాయికి పదేళ్ల వయసు రెండో అమ్మాయికి ఎనిమిదేళ్ల వయసు పిల్లలు కూడా తండ్రిని అస్సలు లెక్క చేయరు తల్లి ఎడ్డమంటే ఎడ్డం తెడ్డవంటే తెడ్డం అన్నట్టుగా పెంచేసింది పిల్లల్ని రత్నప్రభ ఎంతసేపు కూడా పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం పుట్టింటి దగ్గర ఇక్కడ వ్యవహారాలన్నీ మోసుకెళ్ళి అక్కడ వాళ్ళకి చాడీలు చెప్పటం రత్నప్రభ పుట్టింటి వాళ్ళు కూడా సరైన వాళ్ళు కాదు ఊడు ఊడంతా కూడా ఈ గుంపుతో వేగలేమని వెలివేసిన ఒక కుటుంబం ఎవరిదైనా ఉందంటే ఆ ఇంట్లో రత్నప్రభ కుటుంబమే ఆ ఊరు మొత్తానికి కూడా ఇక నారాయణరావుని రత్నప్రభ ఏ రోజైతే కనుక ఇద్దరు పిల్లల తల్లి అయిందో నువ్వు నన్ను తాకొద్దు నువ్వు నన్ను తాకితే అసహ్యం వేస్తోంది నువ్వు సంపాదనా పరుడువి కాదు చేతగాని వెదవ్వి చేతగాని చవటవి అని ఆయన్ని నానా మాటలు అని మాటలతో కించపరిచి మనిషిని మానసికంగా దెబ్బతీసేసింది ఆ ప్రభావం శారీరకంగా ఆయన మీద పడి ఆయన ఆరోగ్యం చాలా వరకు పాడైపోయింది నారాయణరావు ఆ రోజుల్లోనే డిగ్రీ వరకు చదువుకున్నాడు అయినప్పటికీ కూడా ఆయన తండ్రి ఆయనకిచ్చిన పది ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ ఆయన ఇక్కడే ఉండేవాడు ఆయన తల్లిదండ్రులు ఎంత పెద్ద తప్పు చేశామో రత్నప్రభనిచ్చి కొడుక్కి పెళ్లి చేసి కొడుకు ఒక సుఖం లేదు సంతోషం లేదు జీవితంలో ఏ ఆనందం మిగలకుండా చేసేసాం మగాన్ని పట్టుకొని నువ్వు సమర్థవంతుడివి కాదు నువ్వు వాళ్ళ మొగుళ్ళ వేళ్ల పెళ్ళాలని సుఖపెట్టలేవని భార్య రోడ్డెక్కి మాట్లాడుతుంటే ఆ మగాడు ఇంకేం మాట్లాడగలడని ప్రతి క్షణం నలిగిపోతూ ఉండేవాళ్ళు అత్త మీద తగాదా వేసుకొని నాలుగు రోడ్ల మధ్యలో నుంచుంటుంది రత్నప్రభ మావు మీద తగాదా వేసుకుని నుంచుంటది నారాయణరావు కొత్త చీర తేకపోతే ఉంటుంది నారాయణరావు తనకి ఖర్చులకి డబ్బులు ఇవ్వకపోతే ఉంటుంది పిల్లల విషయంలో ఆ నగలు ఈ నగలు అత్త పెట్టకపోతే రోడ్డెక్కి నుంచింటది రత్నప్రభ తీసుకొచ్చిన ఎకరాల పొలం మినహా నారాయణరావుకి రత్నప్రభ ద్వారా సంక్రమించింది ఏమీ లేదు ఆయన నాలుగు ఎకరాల మీద కూడా ఏ రోజు ఆశ పెట్టుకుంది లేదు అయితే రత్నప్రభ పుట్టింటి వాళ్ళ వాళ్ళింటికి వెచ్చలవిడిగా చుట్టాలి వేసుకొని పిల్లల్ని చదువు సంధ్య స్కూళ్ళకు పంపించకుండా ఎప్పుడు చూసినా ఊళ్ళ మీద పడి తిరుగుతూ వాళ్ళ ఇళ్లలో పడి తినొస్తూ ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళి దోచిపెడుతూ ఉండటం రత్నప్రభకు అలవాటు ఎవరిదో ఒకళ్ళది మొత్తానికి వాళ్ళ దూరపు బంధువులు ఒకళ్ళు చిన్నపాటి వ్యాపారం ఏదో స్టార్ట్ చేసుకున్నాడని దాని ఓపెనింగ్కి నారాయణరావు వద్దు వద్దు అంటున్న పిల్లలకు పరీక్షల సమయం అని కూడా ఆలోచించకుండా చివరికి పిల్లలకి ఏ రెండింగ్ ఎగ్జామ్స్ అయినా కూడా మాన్పిచ్చి మరీ కూతుళ్ళిద్దరిని వెంట పెట్టుకొని తీసుకెళ్ళిందే పెద్ద పిల్ల ఐదవ తరగతి చిన్నపిల్ల మూడవ తరగతి చదువుతున్నారు ఈ సమయంలో పిల్లల్ని తీసుకుని వెళ్తే రేపు పెద్దమ్మాయి ఆరులోకి వెళ్ళాలంటే ఎలా పాస్ చేస్తామని స్కూల్ మాస్టర్లు గొడవ గొడవ చేశారు నారాయణరావు దగ్గర కానీ ఆయన చేయగలిగింది ఏమీ లేదని పాప మా ఊళ్ళో ప్రతి ఒక్క గడపకి తెలుసు అలా వెళ్ళిన రత్నప్రభ అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తానికి అక్కడున్న మిషనరీ అంతా పేలిపోయి కాలిపోగా పిల్లలిద్దరూ బయటికి తల్లిని వదిలేసి అక్కడ చిన్న గూడు ఉంటే దాంట్లో నుంచి తప్పించుకొని కిటికీలోంచి దూకే సి బయటపడ్డారు కూతుళ్ళిద్దరూ లోపలే ఉండే రత్నప్రభ ఆ అగ్నికి ఆహుతైపోయి బూడిదైపోయి మిగిలింది నారాయణరావుకి ఉన్నది చాలదని నెత్తి మీద ఇదొకటి మూలిగే నక్కమే తాటికాయ పడ్డట్టు అయిపోయింది ఇక అలాగే రత్నప్రభ చనిపోయి మొత్తానికి ఆరు నెలల టైం గడిచిపోయింది ఆయన జీవితం ఏందో ఆయనకు అర్థమయ్యేది కాదు నిర్లిప్తమైన బ్రతుకు ఏ రోజు సుఖపడింది సంతోషంగా ఉంది లేదో మొదటి రాత్రి నుంచే తన మనసుని ముక్కలు ముక్కలు చేసేసింది రత్నప్రభ చివరికి అప్పుడు ఆశాంతం దేవుడి దగ్గరికే వెళ్ళిపోయింది పిల్లల్ని చూసుకొని బ్రతుకుదామన్నా పిల్లలు ఎప్పుడు చూసినా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి మేనమావులు పిన్నులు పెద్దమ్మల దగ్గరికి తప్ప నారాయణరావుతో కలిసి తండ్రి అని నాన్న అని ఆయన ఒళ్ళు వచ్చి కూర్చోటం మంచి చెడు చెప్పటం ఏ రోజు ఆయన చెప్పేది వినటం ఇలాంటి ఆ పిల్లలిద్దరి విషయంలో ఉండదానికే ఆయన పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఆయన మనసు పిల్లల పట్ల విరిగిపోయింది పెద్దమ్మాయి రేఖ రెండో అమ్మాయి దివ్య ఇద్దరూ కలవరు నారాయణరావుతో ఆయన తల్లిదండ్రులతో అసలే కలవరు దాంతో ఆయన వాళ్ళ మీద ఆశ చంపుకొని ఈ జీవితం ఇహింతే భగవంతుడిచ్చిన జీవితాన్ని ఇలాగే గడిపేసి ఏదో ఒకరోజు ఆ భగవంతుడి సాన్నిధ్యానికి చేరుకుంటే పోద్ది పేడా వదిలిపోద్దని నారాయణరావు ఎదురు చూస్తూ ఉండేవాడు ఆయనకి నిండా ఏళ్ళకి పెళ్లి చేసేసారు ఏళ్ళకి పెళ్లి చేస్తే పెళ్లి అయిన తరువాత కూడా ఆయన పాపం ఆ డిగ్రీ వరకు పూర్తి చేసుకుంటూ వచ్చాడు ఆ తరువాత ఇప్పటికే ఆయన పెళ్ళయ్యి పదకొండు సంవత్సరాలు నిండా తిప్పి తిప్పి కొడితే ఆయనకున్న వయసు ముప్పై కొడుకుని అలా చూస్తూ తల్లి తండ్రి నలిగిపోయే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వాడికి ఇంకో పెళ్లి చేయాలని ఇంకిత జ్ఞానం కూడా లేదా ఏంటి మీకు ఎంతకాలం అని అలాగే ఉంచుతారో ఇద్దరు ఆడపిల్లలు మాట కానీ వాడికి ఏమంత వయసుపోతోందని అమ్మా నాన్నలుగా వాడి మంచి చెడ్డ ఆలోచించరా అనేసరికి ఒకసారి గయ్యాళి గంపం తీసుకొచ్చుకొని సంసారం రోడ్డు మీద పెట్టుకున్నాం వాడా పెళ్ళొద్దు అంటున్నాడు పిల్లల్ని పెట్టుకొని ఎలాగోలా అలాగే బ్రతుకుతానంటున్నాడు అంటే చుట్టుపక్కల వాళ్ళు చాలా చాలే ఊడుకోండమ్మా ఆ పిల్లలు ఏమన్నా నారాయణరావుని చూసే కూతుళ్ళా ఏంటి ఎప్పుడు చూసినా అమ్మమ్మ ఇంటి పా పాడుతూ ఉండే రెండు గయ్యాళి గంపలవి స్వార్థపుర్రాళ్ళవి రేపొద్దున నారాయణరావు గొంతులో గుక్కే నీళ్లు కూడా పోసే కూతుళ్లు కావవి అలాంటి వాటిని నమ్ముకొని ముప్పై ఏళ్ల వయసులో ఉన్న కొడుకుని అలా వదిలేస్తారా రేపొద్దున ఏ తప్పుదారో పట్టి లేదా ఏ జోదానికో ఏ సిగరెట్లు తాగటానికో ఏ మందుకో అలవాట ఏ వేసలకు అలవాటయ్యాడంటే లేనిపోయిన అపవాదు తెచ్చిపెట్టుకోవటం అవుద్ది మీ వంశం మీద మీ పరువు ప్రతిష్టలకే లోపం వాటిల్లొచ్చో అబ్బాయిని ఒప్పించి పెళ్లి చేయండి అని చుట్టుపక్కల పెద్దవాళ్ళు చెప్పేసరికి నారాయణ రావును కూర్చోబెట్టి ఒప్పించారు ఆయన ఆలోచించాడు ఆలోచించిన మీదట ఆయనకు కూడా అసహ్యం వేసిపోయింది జీవితం అంటే అసలు తను ఏమనుభవించాడు రత్నప్రభను పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళైన మొదటి సంవత్సరంలో పెద్ద కూతురు రెండో సంవత్సరం రెండో కూతురు పుట్టారు ఆ రెండు సంవత్సరాల్లో భార్యాభర్తలుగా రత్నప్రభ తను శారీరకంగా కలిసింది ఎనిమిది సార్లు ఆ తర్వాత భార్య ఒంటి మీద ఆయన చెయ్యసరగడు ఇంతోటి దానికి నేను పెళ్ళెందుకు చేసుకున్నానో నా జీవితంలో ఏమనుభవించానో ఏ రోజైనా భార్య ఉందా అది నాతో పోనీ కూతుళ్ళు ఎప్పుడైనా తండ్రి అని నా దగ్గరకు వచ్చి నాన్న అని నోరాడా పిలిచారా ఏ రోజైనా నా దగ్గరకు వచ్చి మాట్లాడారా నువ్వు నువ్వు అంటాం తప్ప ఎప్పుడైనా ప్రేమగా ఉన్న పాపాను పోయారా అని విసికేసి చేసుకుంటానని చెప్పేశాడు ఆయన అయితే ఈసారి నెమ్మదిగా ఉండే అమ్మాయిని తీసుకురావాలి రత్నప్రభ లాంటి అమ్మాయిని కాదని వాళ్ళ దూరపు బంధువులైనటువంటి ఒకళ్ళ పెళ్ళైనటువంటి జయంతితో నారాయణరావు పెళ్లి సంబంధాన్ని కుదుర్చేశారు నారాయణరావు తల్లిదండ్రులు జయంతికి రెండు వందల కాసులు బంగారం పెట్టి దానికి తోడు జయంతికి ఎకరాల పొలం పెట్టారు ఆమె పుట్టింటి వాళ్ళు జయంతికి ఒకే ఒక్క అన్నయ్య జయంతి అన్నయ్యకి నారాయణరావు అంటే చాలా ఇష్టం ఆయన వ్యక్తిగతంగా కూడా ఇద్దరు స్నేహితుల్లా ఉండి కలిసి చదువుకున్నారు కాబట్టి నారాయణరావుని రెండో సంబంధం అని కానీ ఇద్దరు పిల్లలు తండ్రి అని కానీ వాళ్ళు ఆలోచించుకోలేదు ఆయన దగ్గర అయితే జయంతి సంతోషంగా ఉంటుందని వాళ్ళు పెళ్లి కొప్పేసుకున్నారు పెళ్లి ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి మండపంలో నారాయణరావు కట్టే సమయానికి రేఖ దివ్య మొత్తానికి ఇంట్లో నుంచి పాడిపోయి అమ్మమ్మ వాళ్ళు ఊరెళ్ళి చెప్పి అమ్మమ్మ వాళ్ళని మేనమామల్ని పిన్నుల్ని పెద్దమ్మల్ని ఆ ఊళ్ళో పెద్ద మనుషుల్ని పోగు చేసుకొని ఒక ఐదు వందల మందిని ట్రాక్టర్లు లారీల మీద వేసుకొని తెచ్చారు ఆ వయసుకే పిల్లలు తీసుకొస్తే వాళ్ళందరూ గుమ్మగూడి సిగ్గుండక్కర్లేదు నీకు వెళ్ళాలి చూసుకుంటూ బ్రతకూడదు ఇప్పుడు నీకు పెళ్ళాం కావాల్సి వచ్చింది ఏ రాత్రి అయితే కోరిక లాగట్లేదు ఒళ్ళు అంతసేపున ఆడదాని సాంగత్యాన్ని కోరుకుంటుందా నీకు ఓ తెగ ఇదైపోతున్నావో అనేపాటికి నారాయణరావు అంతగా అయితే గనక ఇద్దరు పిల్లల పేరు మీద చెరకు ఎకరాలు పొలం రాస్తాను వాళ్ళమ్ముతోనే నాకు రుణం తీరిపోయింది అనుకుంటాను తీసుకెళ్లిపోయి మీరే చూసుకోండి అన్నాడు అంతమందిలో నా జీవితాన్ని నేనెందుకు నాశనం చేసుకోవాలి ఇవాళ నీతులు చెప్పడానికి వచ్చిన ఈ పెద్ద మనుషులు ఏ రోజు నా పెళ్ళం నాతో కాపురం చేయనప్పుడు ఒంటి మీద చె నా పెళ్ళం రోడ్లెక్కి బజార్లెక్కి మాట్లాడినప్పుడు ఎంతోటి మహాపతివ్రతలు వ్రతలు ఇంతలా మహానుభావులందరూ వచ్చి నీతులు చెప్పలేదే అని అడిగాడు ఆయన అడిగేసరికి పెళ్ళాన్ని నయానో భయానో నచ్చ చెప్పి నీ దారికి తెచ్చుకోవాలి ఒంటి మీద చెయ్యకుండానే ఇద్దరు పిల్లలు పుట్టారా అయినా పిల్లల్ని మేమెందుకు తీసుకెళ్తాం ఆస్తిలో వాటాలు పెట్టినంత మాత్రాన పిల్లల పెంపకాలు తీసుకోవాల్సినంత అవసరం మాకేమీ లేదు ఇదిగో చేసుకుంటున్నావు కదా దీన్ని నీ దృష్టిలో ఇది నీకు పెళ్ళామే కావచ్చు మా దృష్టిలో ఎప్పటికీ ఇది ఉంపుడుగతే ఎప్పటికీ నారాయణరావు భార్య అంటే రత్నప్రభ మాత్రమే నువ్వు చేసుకునే ఈ జయంతి ఏ రోజుకి కూడా నీ ఉంపుడు గత్తే ఉంపుడు గత్తే ఉంపుడు గత్తే పిల్లల్ని కూడా దీన్ని నమ్మ అని మీరు పిలవద్దు ఎవరి కోసం పెంచదు ఎందుకోసం పెంచదు పెంచకపోతే దీన్ని ఊరుకుంటామా దీని ప్రాణాలు నిలువున తీసేస్తాం అలాగే ఇంకొక విషయం చెప్తున్నాం పిల్లల్ని సవత్తల్లిలా చూసి పిల్లల ఒంటి మీద దెబ్బేసిన పిల్లల్ని ఒక మాట అన్న నీ తలకాయ మీద మెడకాయ తీసేయాల్సి వస్తుంది జాగ్రత్త అని జయంతికి వార్నింగ్ ఇచ్చి లేవే సిగ్గుశారం లేకుండా పెళ్ళి పేరెంటం కాకుండా ఇంట్లో పడుండి ఎవరెవరు పెళ్ళ పెళ్ళాలు సస్తారా మొగుళ్ళు రెడీగా ఉన్నారా అని అంతా ఆగలేకపోతున్నావు కావాలా ఎంతమంది గోడలు దూకి వచ్చిన బాపతో నువ్వు దాంతో ఇక వీడు దొరికాడు కదా అని చేసుకొని సెటిల్ అయిపోవటానికి వచ్చేసావని జయంతిని నానా మాటలు అన్నారు జయంతి తగనిమెతక ఏదున్నా డిప్ టు హార్ట్ తీసేసుకునే మనిషి ఇక మొత్తానికి నారాయణరావు అవన్నీ నువ్వు పట్టించుకోకు జయంతి అని చెప్పినా నారాయణరావు తల్లిదండ్రులు చెప్పిన జయంతి అమ్మా నాన్న చెప్పినా జయంతి అన్నా వదనలు చెప్పినా జయంతి మైండ్లోకి వాళ్ళ అన్న మాటలు బాగా ఎక్కేసినాయి పిల్లల మీద సవితి ప్రేమ చూపించావో నేను ప్రాణాలతో వదలని జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత నారాయణరావు జయంతికి మొదటి రాత్రి అయిపోయింది ఆ తర్వాత జయంతి రేఖని దివ్యని ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం స్నానాలు చేయించటం వాళ్ళ గంట గంటకి ఫ్రూట్ జ్యూస్లు ఇవ్వటం పెద్ద కాన్వెంట్లో జాయిన్ చేయించి పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకున్నా అమ్మ అని పిలవమన్నా వాళ్ళు పిలిచేవాళ్ళు కాదు పిన్ని 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 అనే పిలిచేవాళ్ళు లేదంటే గనక జయంతి అని పేరు పెట్టి పిలిచేవాళ్ళు నేను వాళ్ళకి ఎంత దగ్గర అవ్వాలనుకుంటున్నా వాళ్ళు నాకు దగ్గర అవ్వటం లేదని నారాయణరావుకి చెప్పి బాధపడేదే వాళ్ళు అంతగా అవునప్పుడు నువ్వు మాత్రం ఎందుకు అవటం ఎవరికి ఎంత ఇవ్వాలో అంతిస్తే చాలు ఒక వయసు వస్తే ఇప్పుడు పెద్దదానికి పది ఇంకొక ఏడెనిమిదేళ్లలో పెళ్లి చేసి పంపించేస్తే రెండో దాన్ని కూడా పంపించేస్తే అయిపోద్ది నా వడికి నేను అంతకు మించిన భారాలు బరువులు నిన్ను పెట్టుకోవద్దని చెప్తున్నాను అనేవాడు ఆయన ఇలా అయినా ఆయన ఎంత చెప్పినా జయంతి వినేది కాదు వినకుండా ఆ పిల్లలకి కాళ్ళొత్తటం ఆ పిల్లలకి స్నానాలు చేయించటం ఇక పెత్తనం చేసేవాళ్ళు జయంతి మీద జయంతి ఒక్క మాట అనకపోయినా కొట్టిందని తిట్టిందని గిచ్చిందని అమ్మమ్మ వాళ్ళకి చాడీలు చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరికీ జయంతి గురించి అసభ్యకరమైన ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు వీళ్ళిద్దరూ ఆ విషయాలు తెలిసి కూడా నారాయణరావు జయంతిని కంట్రోల్ అవ్వమంటే జయంతి నా నుండి ఇంకా ఏదో ప్రేమ లోటుకు జరుగుతుందో ఏమో తల్లి లేని బిడ్డలు నేను కాక ఎవరు చూసుకుంటారు అనేది నువ్వు సవిత తల్లివి కాదు సొంత తల్లివి అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నావు ఇది అతని నీకు అనిపించట్లేదా జయంతి ఎప్పటికీ కూడా అలాంటి వాళ్ళు నీలాంటి దాని కడుపున పుట్టరు ఇక నైనా నువ్వు మన గురించి ఆలోచిస్తే మంచిది అనేవాడు ఆయన జయంతిలో పో నెల తప్పి గర్భవతి అయింది గర్భవతి అయిన తర్వాత పెద్ద కూతురు రేఖ ఇది వద్దు ఇది తీయించేసుకో ఇది నాకు నచ్చలేదు అంది జయంతిని తప్ప మా తమ్ముడు పుడతాడు అంది జయంతి నాకు వద్దంటున్నాను మేమిద్దరమే ఉండాలంటున్నాను ఎవడి తమ్ముడు ఎవరికి తమ్ముడు వాడేమైనా మా అమ్మకు పుట్టాడా నువ్వేమైనా మా అమ్మవ నువ్వే మాకు అమ్మవ్ కాదు మాకు పని మనిషి అని మా అమ్మమ్మ మా మావయ్య మా పిన్ని పెద్దమ్ములు చెప్పారు అలాంటిది నీ కడుపును పుట్టేవాళ్ళు మా తమ్ముళ్ళు ఎలా అవుతారు అనేసారు రేఖా దివ్య దాంతో జయంతి మనసు చివుక్కుమన్న నారాయణరావు తల్లిదండ్రులు తలకాయ పట్టుకొని ఆ పిల్లల్ని నానమ్మ తాతయ్య కాబట్టి నాలుగు పీకులు పీకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే తాటలు ఒలుస్తామని చెప్పారు వాళ్ళు ఆ తర్వాత మొత్తానికి జయంతి వరుసగా మూడుసార్లు గర్భవతి ముగ్గురు పిల్లల్ని కందే పెద్ద అబ్బాయి పేరు ఆనంద్ రెండో అబ్బాయి పేరు ఆదర్శ్ మూడో అబ్బాయి పేరు ఆకాష్ అని పెట్టుకున్నారు జయంతి పూర్తిగా తన పిల్లల్ని అస్సలు పట్టించుకునేది కాదు గడగడలాడిపోయేది రేఖన్న దివ్యన్న పిల్లలకు అన్నం పెట్టడం స్నానం చేయించడం ఇలాంటివి కూడా పట్టించుకునేది కాదు అయితే నారాయణరావు తల్లి లేదంటే ఆయన తండ్రి లేదంటే ఆయన పట్టించుకోవాలి పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అవుతుంటే పెద్దోడిని మిగతా ఇద్దరు పిల్లల్ని ఎత్తుకోమని మిగతా ఇద్దరు పిల్లలకి అన్నం పెట్టమని చెప్పేది రేఖా దివ్య పడేసి ముగ్గురు పిల్లల్ని చితక బాధిస్తూ ఉండేవాళ్ళు తప్పు వేళదే అయినా సరే వాళ్ళనే నాలుగు దెబ్బలు కొట్టి తప్పు కదో అక్క వాళ్ళకి ఎదురు చెప్పొచ్చా అక్క వాళ్ళను మాట అనొచ్చా అనేదే దాంతో పిల్లలు మెల్లమెల్లగా పెరిగి పెద్దవాళ్ళు అవ్వటం మొదలయ్యారు నారాయణరావు తప్పు ఎవరిదో తెలుసుకుని శిక్ష వేసే వాళ్ళని ఉత్తములు అంటారు నువ్వు చేసేది అతి అంటారు నీకు అర్థం కావటం లేదేమో తప్పు ఇవి రెండు చేసినాయి అన్యాయంగా వాళ్ళని కొట్టింది ఈ రెండు అలాంటిది నువ్వా వాళ్ళ తల్లివి లేకపోతే పెద్దోడా పిల్లల్ని ఎత్తుకోవటానికి నువ్వు కన్నావా వాళ్ళని కన్నావే పిల్లలకి అసలు అన్నం పెట్టవు స్నానం చేయించం పిచ్చి పట్టిందా ఏంటి నీకు ఎంతోటి పిచ్చి పట్టేసి కొట్టుకుంటున్నావంటే నాకెటూ ఆడపిల్లలు లేరు నా కూతుళ్ళే అయితే నేను చేసుకోనా అనేసేది జయంతి దీనికి ఏంట్రా అని నారాయణరావు తల్లిదండ్రులు అత్తమామలు కూడా కొట్టుకుని వెళ్ళేవాళ్ళు తలకాయలు తలకాయలు జయంతి ఏంటని ఇక ఈలోపు నారాయణరావు తల్లిదండ్రులు కాలం చేశారు కాలం చేసిన తర్వాత ఇక రేఖా దివ్య ఇంకా జులుని చెలాయించడం మొదలుపెట్టారు జయంతి మీద ఇద్దరూ మొత్తానికి ఇంటర్లు అయిపోయినాయి ఇక ఆయన వివాహం చేయటానికి సిద్ధపడుతూ ఉండగా మేమిద్దరం బీటెక్కులు చదివి ఎంటెక్కులు చదవాలన్నారు అస్సలు ఒప్పుకోలేదు ఆయన ఒప్పుకోపోతే నేను చచ్చిపోతాను నువ్వు చదివిస్తావా చదివించవా సవి తల్లి చదివించలేదు వాళ్ళ జీవితాలను నాశనం చేసిందనే పేరు పేరు నాకొద్దు నేను ఉరేసుకొని సస్తాను లేదంటే కిరోశని పోసుకొని పోతాను నువ్వు చదివిస్తావా చదివించవా అని కూర్చుంది ఆయన మీద మొత్తానికి కాలేజీలో చేర్చ తప్పింది కాదు ఆయనకి ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువుకొని పీజీ కంప్లీట్ చేసి పెద్దమ్మాయి ఉద్యోగంలో చేరింది ఈలోపు రెండో అమ్మాయి పీజీ కంప్లీట్ చేసేసి ఇద్దరు కలిసి చప్పా పెట్టకుండా తండ్రితో కానీ ఎవరితో ఒక మాట అమ్మమ్మ వాళ్ళ వాళ్ళతో సంప్రదించుకొని మొత్తానికి పెద్దమ్మాయి రేఖ అబ్దుల్లాని పెళ్లి చేసుకొని పక్కాగా చేసేసుకుంది దివ్య జాన్ని చర్చిలో పెళ్లి చేసేసుకొని ఉంగరాలు మార్చేసుకొని ఆ తర్వాత ఎటు ఈ పెళ్లిని కాదంటారని హనీమూన్లకు కూడా వెళ్ళి ఇద్దరు చెరక నాలుగు నెలల కడుపుతో వచ్చి నారాయణరావు ఎదురుగా నిలబడ్డారు ఆయనకి ఒళ్ళు భగభగా మండిపోయింది ఆయన అప్పటికే పిల్లలకి చాలా పెద్ద పెద్ద సంబంధాలు ఇద్దరికి కూడా అమెరికాల్లో నెలకి నాలుగు లక్షలు ఒకళ్ళు ఐదు లక్షలు ఒకళ్ళు జీతాలు తెచ్చుకునే సంబంధాలు కూతుళ్ళిద్దరికీ చెరుకు యాభై యాభై లక్షల రూపాయలు సైట్లు ఇచ్చి వంద వంద కాసులు బంగారం పెట్టి వాళ్ళమ్మ రత్నప్రభ ఏ పొలం అయితే ఉందో అది ఎకరం యాభై లక్షలు కాబట్టి చెరువు రెండు ఎకరాలు వాళ్ళమ్మ నాలుగు ఎకరాలు పొలం పెట్టి గ్రాండ్గా పెళ్లి జరిపించి పంపిద్దామని సంబంధాలు ఖాయం చేసుకుని కూర్చున్నాడు ఆయన మాట మాత్రం తండ్రికి చెప్పకుండా లెక్క చేయకుండా ఇష్ట ప్రకారం వీళ్ళు నిర్ణయాలు తీసుకొని వచ్చారని కోపంతో ఊగిపోయి ఆయన కొట్టబోయాడు జయంతి లాగేసిందే కోపం వచ్చి మొట్టమొదటిసారి జయంతిని లాగి చంప మీద కొట్టాడు ఆయన వెళ్ళే ముగ్గురు కొడుకుల మీద పడింది జయంతి ఆ తర్వాత వాగమ్మ నాన్న మాట్లాడుతున్నారు కదా అన్నాడు ఆనంద్ ఆనంద్కి ఒళ్ళు మండిపోయి జయంతినే నువ్వు అసలు మాకమ్మవా వాళ్ళకమ్మవా వాళ్ళ నెనకేసుకొస్తావేంటమ్మా బుద్ధి లేకుండా నాన్నకి ఏ తప్పో ఏదొప్పో తెలియదా ఏంటి అనేవాడు చిన్నప్పటి నుంచి దానికి తోడు అసలు మేము నీకే పుట్టామా ఎక్కడన్నా దొరికితే తీసుకొచ్చి పెంచావా అని అడిగేవాడు వాళ్లే నీ కూతుళ్ళా మేము నీ కొడుకులం కాదా అని అడిగేవాళ్ళు ముగ్గురు కొడుకులు దానికి తోడు జయంతి ప్రవర్తనకి విసిగిపోయి ఉన్నారు కొడుకులు ముగ్గురు కూడా ఇక నారాయణరావు కోపంతో ఊగిపోయి ఆయన ఆస్తులు చిల్లుగవ్వ కూడా మీకు దక్కనివ్వరు మీ ఇష్టం వచ్చినట్టు మీ సావు మీరు సావండి అన్న తర్వాత జయంతి ఆయన కూర్చోబెట్టి అనునయించి మనకేం తినటానికి లేదా ఉండటానికి లేదా పది ఎకరాల పొలాన్ని కష్టపడి పాతికెకరాలు చేసావు ఇప్పుడు ఆ పిల్లలకి పెట్టనంటేందుకు నువ్వు వాళ్ళని అన్యాయం చేయటం ఎందుకు నువ్వు కులం మతం అని పట్టించుకోకు మంచి మనసు పట్టించుకోవాలి సంస్కారం పట్టించుకోవాలి అనేసరికి ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు ఈలోపే కూతుళ్ళిద్దరూ అల్లుళ్ళకి నూరు పోసి ఎగదోసి భోంచేసి కూర్చున్న నారాయణరావు మీదకి ఒరే అరే అంటూ అల్లుళ్ళు ఇద్దరు రెచ్చిపోయి వచ్చి ఆయన షర్టు పట్టుకొని బావుమరుదల్ని పడేసి చిన్నపిల్లలని కొట్టడానికి మీదకొచ్చేసి అత్తను మూలకు దోసి ఎవరి కోసం పెట్టవరు ఆస్తి ఎందుకు పెట్టవరు ఆస్తి అని ఆయన మీదకొచ్చేసారు మొత్తానికి మందనేసుకుని దాంతో కడుపు మండిపోయింది నారాయణరావుకి ఇక చిల్లి గవ్వ పెట్టను ఏం చేసుకుంటారో చేసుకోమనమని ఉన్న ఫళంగా ఆయన లాయర్ దగ్గరికి చప్పా పెట్టకుండా వెళ్ళిపోయి ఆస్తి మొత్తాన్ని అలాగే ఎప్పటికైనా కొడుకులు సిటీలోనే సెటిల్ అవుతారని సిటీలో ఒక పది గదులు ఇల్లు కొనేసి ఉంచాడు నారాయణరావు ఆ ఇంటిని మొత్తం కలిపి కొడుకుల పేరు మీద చేసి వస్తూ ఉండగా ఈ విషయం కూతుళ్ళకి అల్లుళ్ళకి తెలిసి నారాయణరావుకి యాక్సిడెంట్ చేయించారు కూతుళ్ళు అల్లుళ్ళ చేత ఇక యాక్సిడెంట్ అయిన మనిషి పడిపోయి మొత్తానికి ఆయన మంచంలో పడ్డాడు మంచంలో పడ్డ మనిషికి ఒక పెద్ద ఆపరేషన్ చేయించాల్సి ఉంది ఆ విషయం బయటికి తెలియనివ్వకుండా డాక్టర్ని డబ్బులు పడేసి కొనేసి ఆయనకి పక్షవాతం వచ్చిందని ప్రపంచానికి అబద్ధం చెప్పించి ఆయనకి చివరికి వాడాల్సినటువంటి మందులు కూడా వాడకుండా బలానికి ఇచ్చే బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు లాంటివి అలాగే ఇంకో రకం టాబ్లెట్లు లాంటివి నిద్రపోవటానికి నిద్ర మాత్రలు రాయించేసి జయంతి చేత ఆయనకి వాడిస్తూ సంసారాన్ని పల్లెటూరులో ఉంటే ఎందుకైనా మంచిదే ఇక్కడ వాళ్ళందరికీ రేపొద్దున పొలం ఏమైంది పొలం తాలూకా వ్యవహారాలు ఏమైనా అనేది బయటకు వస్తుంది ఈ జయంతికి అన్నయ్య ఉన్నాడు వాడు వచ్చాడంటే మాత్రం వెంకటాచలం అన్ని ఆరాలు లాగుతాడని ఇక్కడి నుంచి సిటీకి సంసారాన్ని మార్చేశారు మార్చేసిన తర్వాత ఇక నారాయణరావుని ఒక గదికి పరిమితం చేశారు జయంతి ఒకవైపున నారాయణరావుకి మలమూత్రాలు ఎత్తిపోసుకుంటూ ఆయనకి సేవ చేసుకుంటూ ఆయన నోట్లో జావలు పోసుకుంటూ ఇంట్లో పని మనిషిని చేసేసారు కూతుళ్ళు ఇక వాళ్ళు కొడితే పడతాం తిడితే పడతాం ఇంట్లో పాచి పనులు చేసుకోవటం వాళ్ళు అడిగినవి వండి పెట్టడం నోరెత్తితే ఊరుకునేవాళ్ళు కాదు దానికి తోడు పెద్ద కూతురికి ఒక ఇద్దరు పిల్లలు రెండో కూతురికి ఒక ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు వాళ్ళకు పురుళ్ళు పుణ్యాలు ముడ్లు మూతులు కడగటాలు దీనికి తోడు అబ్దుల్లా వాళ్ళ బ్యాచ్ అంతా వచ్చి పదిహేసి కేజీల మటన్ బిర్యానీలు ఐదేసి కేజీల చికెన్లు అలాగే ఒక వంద రొట్టెలు ఓ కా మీఠాలు ఇవన్నీ ఆర్డర్లు ఇచ్చి వాళ్ళు నమాజులు పెట్టుకుని వెళ్ళే వాళ్ళు ఇంట్లో ఇక జాన్ వాళ్ళ చుట్టాలందరూ వస్తే వాళ్ళకి విందులు వినోదాలు ఏర్పాటు చేసి వాళ్ళ ప్రేయర్లు వాళ్ళు ఇవన్నీ కూడా జయంతి ప్రిపేర్ చేసి అక్కడ పెట్టాలి లేదంటే కూతుళ్ళు అస్సలు ఊరుకోరు ఈలోపు ఇది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది నేను ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి అని అడిగాడు అడిగితే మేము రూపాయి కట్టమన్నారు ఎవడి సొమ్ము ఎవడు ఎవడకు కడతాడే కట్టకపోతే ఎందుకు కూరుకుంటామనుకుంటున్నారో మీరే పుట్టారా ఆయనకి మేము పుట్టలేదా అని అడ్డం తిరిగేశాడు ఆనందం దాంతో దివ్య లోపలికి రేఖన్ లాక్కెళ్ళి ఇప్పుడు నువ్వు వాడికి ఫీజు కట్టనన్నావు అనుకో వాడిని ఇప్పుడు నువ్వు హాస్టల్లో పాడేయలేదనుకో వాడికి ఇక్కడ అన్నీ తెలుస్తే మిగతా ఇద్దరు దరిద్రులను కూడా ఎత్తుకెళ్ళి హాస్టల్లో పడేద్దాం లేదంటే పొలం లెక్కలు చెప్పాలి ఇంటి లెక్కలు చెప్పాలి అందరినీ పోగేస్తారు మేనమామ కబుర్లు పెడతారు ఇప్పుడు అవసరమా ఇదంతా అని అక్క నోరు మూయించేసి ఎటు ర్యాంక్ వచ్చింది కాబట్టి తక్కువ ఫీజే కాబట్టి హాస్టల్ ఫీజు ఫీజు కట్టి ఇంజనీరింగ్లో పడేశారు ఆనంద్ని ఆ తర్వాత ఆదర్శ్ని ఆకాష్ని కూడా హాస్టళ్లలో వేసేసారు బయటికి రాకుండా ఆనంద్ మొత్తానికి ఒక్కసారి ఎం టెక్ వరకు కంప్లీట్ చేసుకుని క్యాంపస్ ప్లేస్మెంట్లో చాలా పెద్ద హై ప్యాకేజ్తో ఉద్యోగం తెచ్చుకొని బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ఆనంద్కి ఒక తీరని డిప్ డిప్రెషన్తో కూడా వచ్చాడు ఏంటంటే ఆనందని ప్రియా అనే ఒక అమ్మాయి ప్రేమించింది అయితే చాలా డీప్గా ఆరు సంవత్సరాలు లవ్ చేసుకున్నారు ఇద్దరు ప్రియా ఆనందని మోసం చేసి వాళ్ళమ్మ నాన్న ఒప్పుకోలేదని అమెరికా సంబంధం కోటీశ్వర్ల సంబంధం అని వేరేవాడిని పెళ్లి చేసుకొని చెప్పా పెట్టుకున్న ఆనంద్ జీవితంలోంచి వెళ్ళిపోయిందని ఆ బ్రేకప్ డిప్రెషన్లో ఉండి తల్లికి చెప్పుకున్న అర్థం చేసుకొని దగ్గరికి తీసుకునే తల్లి కాదని మంచంలో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకొని తండ్రి మీద పడి ఏడిసేవాడు ఆనందో ఒకవైపున ఆనంద్ ఉద్యోగం నికి వెళ్ళొస్తూ నీ జీతం మాకు తెచ్చమంటే పళ్ళు రాలిపోతాయి అని చెప్పి ఆ జీతం పెట్టి తండ్రికి ట్రీట్మెంట్ ఇప్పించడం మొదలుపెట్టాడు అయితే తండ్రికి లక్షలు పోసి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా సరే డాక్టర్ డబ్బులు తింటున్నాడే తప్ప నారాయణరావులో ఏ మార్పు రావట్లేదు ఇలా మూడు సంవత్సరాలు గడిచిపోయింది ఈలోపు ఆదర్శ్ పీజీ అయిపోయింది ఆకాష్ పీజీ అయిపోయింది ఇద్దరు ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారు ఏరా పెళ్ళిళ్ళు చేసుకోరా అని అడిగితే ఇద్దరు అప్పటికే ఒకళ్ళు ఏడేళ్ళ నుంచి గీతనే ఒకళ్ళు ఆరున్నర సంవత్సరాల నుంచి అనితని ప్రేమించడం మొదలుపెట్టారు ఆదర్శ్ ఆకాశ అయితే అడిగాడు ఆనంద్ అది కాదన్నయ్య నువ్వు చేసుకో కు నేను ఈ జన్మకు అనుకో మీరు కూడా చేసుకోరా ఏంట్రా పిచ్చి పట్టిందా ఏంటి మీకు అనేసాడు ఆ తర్వాత మొత్తానికి ఒక రోజున ఆదర్శ్ ఫోన్ మోగుతోంది ఆనంద్ ఆదర్శ్ ఆకాష్ ముగ్గురు ఒకే గదిలో పడుకుంటారు అయితే ఫోన్ మోగుతూ ఉంటే మొత్తానికి ఎవరా అని చూస్తే గీత పేరు మొత్తానికి అక్కడ విమల్ అని ఫీడ్ చేశాడు ఆదర్శ్ ఫోన్ ఎత్తాడు ఆనంద్ అన్నదమ్ములు ముగ్గురు గొంతులు సిమిలర్గా ఉంటాయి అట్నుంచి గీత ఒడై నువ్వేమో మా నాన్నకి చెప్పొద్దన్నావు మా నాన్నేమో ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు లేదంటే పెళ్లి చేసుకో ఎం అయిపోయింది ఉద్యోగంలో చేరావు ఇంకా ఉద్యోగం చేసుకుంటూ కూడా సంవత్సరం గడిచి మర్చిపోయింది పెళ్లి చేసుకుంటావా లేదా అని నన్ను తన్నబోతే మా మమ్మీ అడ్డొచ్చిందిరా మా నాన్న రామ్మూర్తికి కోపం ఎక్కువ మా అమ్మ వసంతకి అంతకన్నా కోపం ఎక్కువ పోనీ మీ అన్నయ్యకి చెప్పరా పోనీ అన్నయ్య పెళ్లి చేసుకోనంటే మా వాళ్ళకి వచ్చి చెప్పమనరా అడగమనరా అర్థం చేసుకోమనరా ఊరుకోర్రా నువ్వు చెప్పొద్దన్నావని మా ఇంట్లో మీ ఇంట్లో కూడా నేను చెప్పకుండా ఇలాగే ఉంటే మన ఇద్దరిని వేరు చేసేస్తారా ఆదర్శ్ అనేసరికి ఇక మీ అన్నయ్య తప్పుగా అనుకోలేరా చెప్పరా అంటే నేను అనుకోనులే రేపే వచ్చి మాట్లాడతాను అంటే ఆ అంది గీత ఫోన్ పెట్టేసిన తర్వాత తమ్ముడిని రెండు పీకపోయాడు ఆనంద ఏంట్రా ఇదంతా ఎన్నాళ్ళ లవ్వు అంటే అన్నా అన్నాడు అయితే నాకు కూడా చెప్పకూడదా కాదన్నా నువ్వు బ్రేకప్ ఫేజ్లో ఉన్నావు నాన్న ట్రీట్మెంట్ చూసుకుంటున్నావు పైగా నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పి మరి నువ్వెందుకురా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొద్దా అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నని తల వంచుకునేలా చేద్దాం అనుకుంటున్నావా ఇదేనా మన నాన్న మన నుంచి ఆశించింది నువ్వు ఎలాగైనా తయారవుదాం అనుకుంటుంది ఏం పద్ధతి రా ఇదే ఆడపిల్ల నేను నమ్ముకొని ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉంటే వాళ్ళ అమ్మా నాన్న ఎంతకాలం ఆడపిల్ల నుంచుతారు పోనీ ఇష్టం లేని ఇంకొకడికి ఇచ్చి పెళ్లి చేస్తే తను సుఖంగా ఉంటుందా తన్ని జీవితంలోంచి వెళ్ళిపోతే నువ్వు సుఖంగా ఉండగలవా అనేసరికి ఆదర్శ స్థలం చేశాడు వెంటనే వెళ్ళి మాట్లాడదాం పద రేపేనని ఈ విషయం జయంతికి చెప్తే ఏం చేద్దామైతే అంది నువ్వేమీ చేయొద్దు మా విషయంలో నువ్వేం చేయగలుగుతావు అన్నారు అంటే అంతేగా నేనేమి చేయలేనుగా ఉండు అక్క వాళ్ళ పిల్లాడికి పాలు పట్టుకోవాలి వెళ్తున్నానని వెళ్ళిపోయింది తలకాయ తలకాయ కొట్టుకున్నారు కొడుకులు ముగ్గురు దాంతో ఇక ఏమీ మాట్లాడలేక ఆనంద్ వాళ్ళ నాన్న వీల్ చైర్లో కూర్చోబెట్టి వాళ్ళమ్మని వెంట పెట్టుకొని తీసుకెళ్ళాడు మొత్తానికి ఆదర్శ్ వాళ్ళ అత్తగారింటికి అయితే గీతా వాళ్ళ నాన్న రామ్మూర్తి గీతా వాళ్ళ అమ్మ వసంత అంతా వచ్చి కూర్చొని మాకు చెప్పలేదు బాబు ఇలా మాకు చెప్పుంటే బాగుండేది కదా మేము ప్రేమ పెళ్ళికి విరుద్ధం కాదు కానీ నేను చాలా క్రమశిక్షణ స్ట్రిక్ట్ ఉండే వ్యక్తిని నా దగ్గర అబద్ధాలు చెప్పి మోసం చేసి నిజం దాచడం నాకు నచ్చదయ్యా అని చెప్పి ఉన్నది ఉన్నట్టే అడుగుతున్నాను బాబు నువ్వు ఇంకా వివాహం చేసుకోలేదే అని అడిగితే నాకు ఏది దాచడం ఇష్టం లేదు అంకుల్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను తను ఇలా వివాహం వేరే అబ్బాయిని చేసుకుని వెళ్ళిపోయిందే నేనేమి పెళ్లి చేసుకోకుండా ఉంటానని చెప్పట్లేదు అంకుల్ కాకపోతే నాకు తగ్గ అమ్మాయి నా మనసుకు నచ్చిన అమ్మాయి ఎవరూ దొరకలేదు అందుకే అలా అని వీళ్ళని ఉంచటం కరెక్ట్ కాదు కదా అంకుల్ అని చెప్పేసరికి ఆనంద్ చాలా నచ్చేశాడు వాళ్ళకి అయితే ఎంతకాలం బాబు ఇలా మా చుట్టాల్లో అమ్మాయిలు ఉన్నారు చూడమంటారా అంటే నవ్వేసి ఇప్పుడే వద్దు అంకుల్ నాకు ఇంకొంచెం టైం ఉంది నాన్న కోలుకున్నాక అప్పుడు చేసుకుంటానులేండి పెళ్ళి అని చెప్పి ఆనంద్ తన విషయం దాటేసి ఆదర్శికి గీతకి మొత్తానికి పెళ్ళి నిశ్చయం చేసుకున్నాడు మా వైపు నుంచి వచ్చే చుట్టూ చుట్టాలు ఎవరూ అంకుల్ మా మేనమామ తప్ప అని చెప్పాడు ఆనంద్ మా వైపు నుంచి ఎవరు లేరయ్యా ఆంటీది నాది ఇంటర్కాస్ట్ మ్యారేజే నా వైపు నుంచి వచ్చేది నా తమ్ముడు మరదలు ఆంటీ వైపు నుంచి వచ్చేది ఆమె తమ్ముడు ఆమె మరదలు అంతే మాకెవరూ లేరు ఇక ఆఫీసులో కాస్త చుట్టుపక్కల బంధువులు పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసేద్దాం రిసెప్షన్ గ్రాండ్గా పెట్టుకుందాం అని చెప్పాడు రామ్మూర్తి సరేనని చెప్పాడు ఆనంద్ కానుకల విషయానికి వస్తే మాకుంది గీత అలాగే మాకుంది మాలతి ఇద్దరు పిల్లలు మాలతికి వివాహం అయిపోయింది ఆల్రెడీ భర్తతో యుఎస్లో ఉంటుంది ఇక ఉంది గీత నా నుంచి ఏ ఆస్తిపాస్తులు నా పెద్ద కూతురు ఆశించే స్థితిలో లేదు పెద్దమ్మాయి డాక్టర్ చదివింది అల్లుడు డాక్టరే సో వాళ్ళక్కడ అక్కడ సెటిల్డ్ మా నుంచి ఏమీ ఆశించరు ఏదున్నా మా పేరు మీద మేం గీతకేనయ్యా పెట్టేదన్నారు అన్నారు ఆనంద్తో అసలు ఆ విషయాలు ఏమి మీరు ఆలోచించొద్దంకుల్ మీకు ఒక్కటే విషయం చెప్తున్నాను ముందు మీరంటూ ఉన్నంతకాలం ఏదైనా మీ పేరు మీదే ఉండాలి మీ తర్వాత అంటారా అప్పటికే అంతా బాగుంటే అప్పుడు సంగతి అప్పుడు అప్పుడు మాటలు ఇప్పుడే అనుకోవటం మంచిది కాదు మీరు సంతోషంగా నూరేళ్లు బ్రతకాలి మీరుంటేనే కదా అంకుల్ మాకు తోడు అన్నాడు ఆనంద్ ఆనంద్ ఇంకా నచ్చేశాడు రామ్మూర్తికి వసంతకి కేవలం ఆనంద్ నచ్చే ఆదర్శతో పెళ్లి కొప్పుకున్నారు గీత నెచ్చి చేయటానికి పెళ్లి అయిపోయింది రిసెప్షన్ అయిపోయింది హనీమూన్కి వెళ్ళొచ్చారు గీత కూడా ఉద్యోగానికి వెళ్ళి రావటం మొదలుపెట్టింది అయితే ఇక గీత திருகுத்திலே எதுகு தள்ள எ போயிந்தி தள்ளிக்கு மாட்லாட்டன் சாத்தகாதனே చాలా ఆశతో ఎదురుచూడసాగారు ఆనందం ఆదర్శం ఆకాశం అయితే గీత తిరిగి ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత జీతం వచ్చిందా అని అడిగారు రేఖా దివ్య వచ్చిందని కార్డు ఇవ్వబోతే ఆదర్శ ఒక్క లాగు లాక్కొని వాళ్ళకిస్తావేంటే కార్డు అంటే తప్పే ఉందే అక్కలు మంచి చెడు చూసేవాళ్ళు ఇస్తే పోయేదేముంది అంది జయంతి ఇప్పటివరకు నువ్వు తల్లివని నీ మీద చేసుకోవటం సంస్కారం కాదని వదిలేసి ఊరుకున్నావు నువ్వేదైనా మదర్ ఇండియా అనే అవార్డులు తెచ్చుకోవాలనుకుంటే నీ వరకు నువ్వు తెచ్చుకో మా లైఫ్లో మాత్రం నువ్వు దయచేసి కలగజేసుకోవద్దు అనేసాడు ఆదర్శ ఆ తర్వాత ఆనంద్ అదేంటి నువ్వు ఇది నీళ్ళు కూడా నీళ్ళు అని నువ్వు మాట్లాడవే వాళ్ళు అడగంగానే ఇచ్చేస్తావు అలాగా ఇవ్వకూడదు కదు అని చెప్పాడు పర్వాలేదులే బావగారు మమ్మీ లేని కూతుళ్ళు కదా అత్తయ్య చెప్పింది ఏంటంటే వాళ్ళకి మనమే అన్నీ అయి చూసుకోవాలి అని నేను అత్తయ్య చెప్పిన మాటే వింటాను నాకు అత్తయ్య లాంటిది కదా వదినల్ని బాగా చూసుకోమని చెప్పింది వాళ్ళు చెప్పిన మాట వినమందని ఇక రేఖా దివ్యకి గీతెళ్ళి కాళ్ళు ఒక్కటం ఒళ్ళు పట్టడం వాళ్ళ పిల్లలకి ట్యూషన్లు చెప్పటం ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి స్నానాలు జాయించడం ముడ్లు మూతులు కడగటం ఇలాంటివన్నీ చేయటంతో ఆదర్శికి ఒళ్ళు మండిపోయింది ఇంతకీ నెల వచ్చేసరికి మీ వాటా కింద ఏంటి మరి మాకు ఇక్కడ ఉంటున్నారుగా అంటే జీతంలో నుంచి వాళ్ళు ఉంటున్న రూమ్ రెంట్ కింద ఎత్తుకెళ్ళి పదివేలు ఇవ్వటానికి రెడీ అయింది గే గీత పగిలిపో అద్దె కొట్టానంటే అన్నాడు ఆదర్శం ఇక దాంతో నోరు మూసుకొని గీత ఎవరి ఇంట్లో ఎవరు ఉంటున్నారని ఎవరికి తీసుకెళ్ళిస్తున్నావే నువ్వు నేను ఆయనకి పుట్టలేదు అనుకుంటున్నావా పిచ్చపట్టిందా నీకు అని అడిగాడు ఆదర్శం ఎందుకు గొడవలు ఎందుకు తగాదాలు పాపం వాళ్ళు మనలాంటి వాళ్లే కదా అంటే మరి అబ్దుల్లా జీతం తెచ్చి ఇంట్లో ఖర్చు పెడుతున్నాడా జాన్ జీతం తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాడా పాతికెకరాల పొలం మీద కౌలేమైపోయిందని అడగొద్దే బుద్ధి తక్కువదానా అవన్నీ అడగటం చేత కాలేదు కానీ ఇది ఇవ్వటం మొదలు పెట్టావు బుద్దిలేందానా అని తన జీతం భార్య జీతం ఆనందకి ఆనందకిద్దామని వెళ్ళాడు ఆదర్శి వద్దురా ఇప్పుడు నీకు పెళ్ళయింది రేపొద్దున ఆకాష్ నీకు కూడా చెప్తున్నాను పెళ్ళయితే మీకు ఉంటాయి సేవింగ్స్ చేసుకోండి నాన్న లేవచ్చు లేవకపోవచ్చు కోలుకోవచ్చు కోలుకోకపోవచ్చు రేపొద్దున ఈ ఆస్తి ఎవరి పరం దీని మీద నమ్మకం పెట్టుకొని మనం ఉండకూడదు మీకంటూ కొంత సేవింగ్స్ అవసరం రేపొద్దున మీ భార్యలకి మీ అత్తగారు ఏదో ఇస్తారని వాళ్ళ మీద ఆశించి ఉండకూడదు మీకంటూ రేపొద్దున ఏమి మీ బిడ్డల్ని చదివించుకోవటానికి అలాగే వాళ్ళకి రేపొద్దున ప్రెగ్నెంట్లైనా డెలివరీలైనా అలాగే మీ పిల్లల బాధ్యతలైనా మీకంటూ ఒక ఇల్లు కారు లాంటివైనా ఉండొద్దట్రా మీరు నాకు ఇవ్వటం ఏంటి నావి సరిపోతాయి నాకైనా త్రీ టైమ్స్ ప్రమోషన్ వచ్చింది ఇప్పుడు నా శాలరీ చాలా పెరిగింది కాకపోతే నా బాధ ఒకటే అంత చేయించుతున్న ట్రీట్మెంట్ నాన్న కోలుకోవట్లేదు ఏంటా అని బాధపడ్డాడు ఆనంద్ కోలుకుంటాళ్లే అన్న బాధపడకని చెప్పాడు ఆదర్శ ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఈలోపు ఆ కాష్ తన ప్రేమ విషయం తనే చెప్పాడు చెప్పి తను ప్రేమిస్తున్న అమ్మాయి పేరు అనిత అని ఎన్నాళ్ళ నుంచిన లవ్ స్టోరీ అని అడిగారు ఆనంద్ ఆదర్శ ఆరున్నరేళ్ళు అన్నాడు మరి ఆరున్నరేళ్ళుగా ఒకసారి కూడా మాకు చెప్పలేదు ఏంటంటే పెద్దన్న డిప్రెషన్లో ఉన్నాడు నాన్నకు బాగోలేదు అమ్మకు చెప్పినా యూజ్ లేదు నువ్వా నీ టెన్షన్స్లో ఉంటావు అందుకే చెప్పలేదు అని అనితకి ఇంకో సంబంధం చూసి పెళ్లి చేయబోతున్నారు అన్నా అని చెప్పాడు వాళ్ళది ఫుల్లీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ వాళ్ళ నాన్న టెంపుల్ కిందే వర్క్ చేస్తారు దేవాదాయ ధర్మాదాయ శాఖ లో ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు వాళ్ళమ్మ ఎప్పుడు పూజలు వ్రతాలు నోములు అని ఎప్పుడు మునిగిపోయి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అనితో వాళ్ళమ్మ నాన్నలకు ఒక్కతే కూతురు వచ్చి మాట్లాడమంటుందన్న అంటే ఆనంద్ వెళ్ళి ఆదర్శ్ వాళ్ళ అత్తమావలతో ఎలా మాట్లాడాడో అలాగే మాట్లాడితే భద్రాచలరావుకి జానకి ఆనంద్ చాలా నచ్చేశాడు ఆకాష్ కన్నా ఇక ఆకాష్ అయితే గనక సరదాగా మాట్లాడుతూ ఉండేసరికి మంచిది ఆయన అని చెప్పి వాళ్ళు కూడా సింపుల్గా వాళ్ళ గుళ్ళోనే వివాహం జరిపించేసి ఆ తర్వాత గ్రాండ్గా రిసెప్షన్ పెట్టించారు ఆకాష్ అనిత హనీమూన్కి వెళ్ళొచ్చారు వెళ్ళొచ్చాక ఇక ఆనంద్ ఆదర్శ్ కలిసి ఇంతకీ అనిత ఎలాంటిదిరా అని అడిగితే రాణి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి కోవకు చెందిన ఆడపిల్ల ఎవరైనా ఏదైనా అంటే కూడా ఆడేస్తుంది చూడు ఈ రేఖని దివ్యని పడేసి కుమ్మేకిపోతే చూడు అమ్మకు బుద్ధొచ్చేలా చేయకపోతే చూడు అన్నాడు ఆకాశం ఈలోపు అనిత వెళ్ళి రేఖ కూతురికి దివ్య కొడుక్కి ముడ్లు మూతులు కడుగుతూ వాళ్ళకి స్నానం చేయించి బ్రేక్ఫాస్ట్లు పెడుతూ పాలు పడుతూ వాళ్ళ వెనకాలే పడిగెత్తుండటం చూసి అని వెళ్ళారు అక్కడి నుంచి ఆనంద్ ఆకర్షం ఇక ఏం చేస్తున్నావే అన్నాడు ఆకాశం నేను అత్తయ్య చేత మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నాను మా అమ్మ అత్తగారు చెప్పినట్టు వినమని చెప్పింది మామగారి మనసు బాధ పెట్టొద్దందే మొగుడు చెప్పినట్టు వినాలని చెప్పలే అన్నాడు ఆకాష్ చెప్పారే అందే మరి నువ్వు ఇలాంటి పనులు చేస్తే నాకు నచ్చవే ఇంట్లో నువ్వు ఆయావా పెద్ద పని మనిషివా అంటే ఇష్యూ పెద్దగా మాట్లాడుకు ఏమనుకుంటారు పాపం వాళ్ళకసలే అమ్మలేదంట వాళ్ళ మమ్మీ పోయిందంట అత్తయ్యే వాళ్ళని మమ్మీలా చూసుకు ఎక్కడా మనం సవితి ప్రేమ చూపించకూడదు అత్తయ్య సవితమ్మ అనుకుంటారని సొంతమ్మలా ఉండట్లేదు మీరు సవితి తమ్ముళ్ళలా ఉండొద్దు మీ కోపం ఎక్కువ అని అత్తయ్య చెప్పారు ఎందుకురా మీ ముగ్గురికి అంతోటి కోపం వాళ్ళతో కలిసిపోయి సంతోషంగా ఉండగా రేపొద్దున ఎత్తిన ఎత్తిన వేసుకుంటాము ఆ పాతికెకరాల పొలం వాళ్ళకి పెడితే ఏమైంది మనం తింటే ఏమైంది మనకేమన్నా కాళ్ళు చేతులు చచ్చు మనం సంపాదించుకోలేమా అని అనిత క్లాస్ పీగుతుంటే తన్నబోయాడు ఆకాశ దాంతో నోరు మూసుకొని కూర్చొని పిల్లలకి ట్యూషన్ టైం అయింది అక్క నేను వెళ్ళి ట్యూషన్ చెప్పుకోవాలని గీత రావే అంటే అనిత రావే అని వెళ్ళి ఇద్దరు కలిసి ట్యూషన్ చెప్పుకుంటూ కూర్చున్నారు రేఖా దివ్య పిల్లలకి ఓ అని జుట్టు పీకేసుకొని ఒళ్ళు మండిపోయింది ఆకాష్కి జీతం ఎత్తుకెళ్ళి అనిత ఇవ్వబోయి ఆ జీతం ఆకాష్ ఇవ్వనివ్వకుండా కార్డ్ లాగేసుకున్నాడు ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే తాట ఒలుస్తాను జాగ్రత్త అని జీతాలు ఇవ్వనివ్వకుండా జాగ్రత్త చేసుకున్నాడు ఆకాష్ కూడా తన జీతం ఇవ్వకపోతే ఆనంద్ వద్దన్నాడు నారాయణరావుకి ఎన్నాళ్ళ నుంచి ట్రీట్మెంట్ చేయించుతున్నా ఎందుకు తగ్గట్లేదని ఆనంద్కి బుర్ర పనిచేసేది కాదు ఎప్పటికప్పుడు మెడిసిన్స్ తెచ్చిస్తూ అమ్మ వాడుతున్నావా నాన్నకని అడిగేవాడు జయంతిని ఆ నువ్వు తెచ్చిచ్చిని వేస్తున్నానమ్మా అనేది ఎందుకు నాన్న కోలుకోవట్లేదు లేదని ఆయన దగ్గరికి వెళ్ళే ముగ్గురు కొడుకులు ఆయన దగ్గర కూర్చొని వాళ్ళ బాధంతా ఆయనకి వెళ్ళబోసుకుని ఆయన మీద పడి ఏడుచు వచ్చేవాళ్ళు రోజుకు ఒక గంట ఆయనకి పేగులు తెగిపోతూ ఉండేవి జరిగింది ఇదని చెప్పాలనిపించేది ఆ పొలం మీ పేరు మీద ఉంది ఈ ఇల్లు మీ పేరు మీద ఉందని వాళ్ళకి గొంతెత్తి కంఠ నరాలు అరిగిందాక చెప్పుకోవాలనిపించేది జయంతికి సై చేసి చెప్దాం అనుకుంటే ఆయన నోట్లో జావ తెచ్చి పోసేయటమో ఆయన నోట్లో మంచినీళ్ళు పోసేటమో నిద్ర మాత్ర వేసి నీళ్లు పోయటమో చేసేది ఆయన ఎప్పుడు లేస్తానో కానీ ఇది చేతులు చచ్చుద్దు అనుకుంటా ఉండేవాడు మొత్తానికి ఇక ఇది ఉండగా ఒకసారి అప్పుడే పిల్లల్ని కనకూడదని ఆదర్శం ఆకాశం ఫిక్స్ అయిపోయి మొత్తాన్ని పిల్లల కాపర్టీలు కూడా వేయించుకొచ్చారు ఆనంద్ బిజినెస్ పని మీద ఒక నెల రోజులు ట్రిప్ వేరే ఊరు వెళుతున్నానని చెప్తే జాగ్రత్త అన్న ఫోన్ చేస్తూ ఉండు రోజు అని చెప్పి అన్నను వాటేసుకొని ముద్దులు పెట్టి అసలు అన్నను వదల్లేక వదల్లేక వదలారు తమ్ముళ్ళిద్దరు జాగ్రత్త బావగారు అని చెప్పారు మరదళ్ళు మీరింతేగా అమ్మ మారరుగా ఇక అంటే లేదు బావగారు ఇదే మాట మీద ఉంటాం మారన్నారు సరేలేమ్మా శభాష్ అన్నాడు ఆనంద్ ఈలోపు ఎందుకు రా మార్పు మేము ముగ్గురు ఉంటే మేము ముగ్గురం ఒకే మాట మీద ఉంటాం త్రిమాతలం మేము అంది జయంతి మంచిదమ్మా మదర్ ఇండియా వన్ మదర్ ఇండియా టూ మదర్ ఇండియా త్రీ అన్నాడు ఆనందో తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా వెళుతున్నానని చెప్తే ఆయన కళ్ళు కొట్టాడు జాగ్రత్త నాన్న అని ఆయనకు కూడా చెప్పి ఆనంద్ బయలుదేరడానికని రెడీ అయిపోతే తమ్ముళ్ళిద్దరూ బస్సు దాకా వెళ్ళి ఆనందని బస్సు ఎక్కిచ్చి వచ్చారు బస్సు ఎక్కినటువంటి ఆనంద్ మొత్తానికి బ్యాగ్ పైన పెట్టుకొని విండో పక్కన వచ్చిన సీటు దగ్గర కూర్చుంటే ఈలోపు ఒక అమ్మాయి వచ్చి అక్కడ నుంచోని హలో ఎక్స్క్యూజ్ మీ అందే ఎస్ అన్నట్టు కళ్ళెత్తి చూశాడు ఆనంద్ చూస్తే నాకు విండో సీట్ అంటే ఇష్టం కొంచెం మీరు పక్కకు జరిగితే నేను అటు కూర్చుంటాను ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే లేచి యువతల పక్కన కూర్చున్నాడు కూర్చున్నాక ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకో చిన్న హెల్ప్ కొంచెం నా బ్యాగ్ కూడా పైన పెడతారా అని అడిగితే అని లేచి బ్యాగ్ పైన పెట్టాడు ఆ తర్వాత ఆ అమ్మాయి కూర్చొని మ్యూజిక్ పెట్టుకుని విండోలోంచి బయటికి చూస్తూ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటుంటే లోపు బుక్ చదువుకుంటూ కూర్చొని నిద్రలోకి వెళ్ళిపోయాడు బుక్ కింద పడిపోయింది ఆ బుక్ తీసే అతని చేతిలో లోపు ఆమె చేయి పట్టుకుని అలాగే నిద్రపోయాడు చేయి తీస్తుంటే ఆనంద్ చెయ్యి అదల్లా అలా నాలుగు గంటల సేపు చెయ్యి అలాగే ఇచ్చి కూర్చుంది ఆ అమ్మాయి కూర్చునేసరికి నిద్రలోకి వెళ్ళిపోయాడు ఆనంద్ ఒకసారిగా బస్సు ఆపి కేకలేసేసరికి ఫుడ్ తినటానికి వాష్రూములకు వెళ్ళటానికి మధ్యలో లేచాడు ఆనంద్ లేచి చూస్తే ఆ అమ్మాయి చేయి తన చేతిలో ఉంది చైన్ ఏం పట్టుకున్నానంటే సారీ అండి అన్నాడు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటే మీరు నిద్రలో ఉన్నారు బహుశా మీ వాళ్ళు ఎవరో అనుకుని పట్టుకున్నట్టున్నారు నేను లాగబోతే మీరు లేస్తారు మంచి నిద్రలో ఉన్నారని నేను ఎన్నిసార్లు పిలిచినా మీరు పలకలేదని నేనేం అనుకోలేదులేండి అనేసింది ఆ అమ్మాయి ఆ తర్వాత మీరు ఫుడ్ తినడానికి కిందకి రారా అని అడిగింది ఇట్స్ ఓకే అన్నాడు అయితే ఆ అమ్మాయి కిందకి వెళ్ళి ఆ ఒక పరోటా తినేసి ఆ తర్వాత వాష్రూమ్కి అని చెప్పి వెళ్ళటం చూశాడు ఆనంద్ ఎంతసేపటికి రాదే బస్సు బయలుదేరిపోయే టైం అయిపోయింది కిందకి దిగన్న పిలుద్దామని ఆనంద్ వెళ్ళేసరికి ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నారు అక్కడ కొంతమంది దాంతో తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వాటర్ బాటిల్ వాళ్ళ మొహం మీద వేసుకొట్టి వాళ్ళని చితక బాధేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పోగు చేసి పంచాయితీ పెట్టి బస్సు వెళ్ళాలి వెళ్ళాలని డ్రైవర్ అంటే పళ్ళు రా పోతాయి నీ అక్కో చెల్లో అమ్మో అయితే ఇలాగే మాట్లాడతావట్రా నేనేమి కాననుకుంటున్నావా నేను నీ బస్సులో పాసింజర్ని ఇప్పుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నీ బస్సు నడు తిప్పించి పెడతా నోరు మూసుకొని నుంచోమని వాళ్ళందరి చేత దేహశుద్ధి చేయించి వదిలిపెట్టింది ఆ తర్వాత మొత్తానికి ఆనంద్ నిలబడి చూస్తుంటే పదండి వెళ్దాం అందే ఆనంద్ మొత్తానికి పైకి ఎక్కాడు ఆ తర్వాత ఆనంద్ థ్యాంక్స్ అన్నాడు దేనికి అందే అంటే నన్ను కూడా ఇందాక వాళ్ళని అనుకున్నట్టు తప్పుగా అనుకోనందుకో అన్నాడు నాకు అనేది ఇంకెట్ జ్ఞానం బాగానే తెలుసు నిద్రలో నువ్వు నా చేయి పట్టుకున్నావు వాళ్ళు అలా కాదు అన్నీ తెలిసి తప్ప తాగి వాళ్ళు కావాలని పొగరెక్కి గర్వంతో అమ్మాయిల్ని ఏడిపించడం గొప్పతనం అనుకుంటున్నారు అంది అంటే మీరు అసలు ఎంత సాఫ్ట్గా కనపడుతున్నారండి మొహం చూస్తే కానీ మీరు సాఫ్ట్ అమ్మాయి కాదు శివంగి పిల్ల అని ఆనంద ఆహా మాటలు బాగానే వచ్చే రావనుకున్నాను నీకు అంది లేండి అన్నాడు అండి అక్కర్లేదు నా పేరు సీత అని షేక్ హ్యాండ్ ఇచ్చింది నా పేరు ఆనంద్ అంటే ఇంతలోపు బస్సు బయలుదేరిపోయింది ఇంతకీ ఏమీ తినలేదనుకుంటాగా ఇదిగో బిస్కెట్ ప్యాకెట్ అని చేతికిచ్చి వాటర్ ఇచ్చింది ఆనంద్కి థ్యాంక్స్ అని తిని మంచినీళ్ళు తాగాడు ఆ తర్వాత ఇంతకీ ఎక్కడి నుంచి ఎక్కడికి అని మాటల్లో పడిపోయి అలా ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు అయిపోతే ఫలానా చోట నుంచి అని చెప్పాడు ఆనంద్ అవునా నేను అదే ఆఫీస్లోనే వర్క్ చేసేది అంది ఎక్కడా అన్నాడు ఆనంద్ నేను ఈ ఊర్లో అంది అయితే ఆనంద్ వెళ్ళబోయే ఊళ్ళో సీత ఒక బ్రాంచ్లో వర్క్ చేస్తుంది ఆనందేమో ఇదే ఊళ్ళో ఒక బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాడు చూసారా మన ఇద్దరం ఒకే ఆఫీసుల్లో వేరు వేరు బ్రాంచ్ల్లో వర్క్ చేస్తున్నామంటే మీరేనా ఆనంద్ అంటే ఒక అతను వస్తున్నాడు అని చెప్పారు మాది కూడా ఇదే ఊరు అయితే నేను ఇక్కడ మా అమ్మ నాన్న లేరు మా పెద్దమ్మ పెద్దనాన్న దగ్గర నేను పెరిగాను ప్రతి నెల హాఫ్ శాలరీ ఇచ్చేల్లాలి మా పెద్దమ్మకి వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మా పెద్దమ్మకి ఏంటంటే డబ్బులు ఇవ్వకుండా ఉంటే వాళ్ళని పాపం లైఫ్ లాంగ్ చూడాల్సిన బాధ్యత నాదేనన్నట్టు ట్టుగా మా అమ్మా నాన్న ప్రాపర్టీ కొంత నాకు పెట్టారు దాని మీద కవుళ్ళు వాళ్లే తీసుకుంటారు ఇల్లు ఒకటి ఉంది అద్దె వాళ్లే తీసుకుంటారు అది చాలక నా జీతంలో సగం ఇవ్వాలి లేదంటే నన్నేదో వాళ్ళ దయాభిక్ష మీద పెంచినట్టు మా అమ్మా నాన్నల గురించి ప్రచారం చేస్తారని శాలరీ ఇచ్చేసి వెళదామని వచ్చానని చెప్పి ఓపెన్గా మాట్లాడేసింది సీత ఆ తర్వాత ఆనంద్ నెల రోజులు అక్కడే ఉన్నాడు ప్రతిరోజు ఆఫీసులో కలుసుకునే వాళ్ళు సీత ఉండేది అదే ఊరు కాబట్టి ఆనంద్ ఇక్కడి నుంచి వచ్చాడు కాబట్టి ఊరంతా తిప్పి అక్కడున్న ప్లేసులన్నీ చూపించింది సీత ఆనంద్కి చాలా క్లోజ్ అయిపోయారు సీత చాలా బాగా నచ్చింది ఆనంద్కి అనుకోకుండానే ఆమెతో ప్రేమలో పడిపోయాడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక స్త్రీ సాంగత్యాన్ని కోరుకుంది ఆనంద్ మనసు సీత లాంటి అమ్మాయి తన లైఫ్లోకి వస్తే తన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది తన కుటుంబం కూడా చాలా బాగుంటుంది అనిపించింది దాంతో సీతను కూర్చోబెట్టి ముందు తన బ్రేకప్ గురించి చెప్పాడు అయిపోయిన తర్వాత తన తండ్రి గురించి ఆయన మొదటిపాడి గురించి తల్లి గురించి రేఖ గురించి దివ్య గురించి ఆ తర్వాత ఆదర్శ ఆకాశుల గురించి మొత్తం చెప్పుకొచ్చాడు చెప్పుకొస్తే ఇదంతా విన్నటువంటి సీత నాకు జమినీలోనో ఈనాడులోనే ఒక లాంగ్ సీరియల్ విన్నంత నీరసం వచ్చేసింది ఆనంద్ అందే ఈలోపు ఆనంద్ మోకాళ్ళ మీద కూర్చుని సీతకి రింగ్ ఇచ్చి డైమండ్ రింగ్ ప్రపోజ్ చేసి ఆమె మాట్లాడే వేలు కుంగరం పెట్టేసి లవ్ యూ చెప్పి నువ్వు నాకు చాలా నచ్చావు సీత నువ్వు చూడగానే నాకెందుకు నా మనసుకు చాలా దగ్గర అయిపోయావు నేను కూడా మంచోడ్ని ప్రేమించుకుందాం అని నేను నిన్ను అడగట్లేదు అంత టైం కూడా మనకి లేదు పెళ్లి చేసేసుకుందాం సీత అని అడిగాడు అడిగి నీకు ఇష్టమైతే గనక వెంటనే పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు సీత ఏమీ మాట్లాడలేదు తర్వాత నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చింది ఇంకా రెండు రోజులే నేనుండేది వెళ్ళిపోతున్నానన్నాడు ఆ రెండు రోజులు ఏం మాట్లాడలేదో తర్వాత ఆనంద్ ఈరోజే నేను వెళ్ళేది సెండ్ ఆఫ్ ఇవ్వటానికి రావు అన్నాడు బస్ దగ్గరికి వెళ్ళింది బస్ దగ్గరికి వెళ్తే నాకు ఆన్సర్ చెప్పలేదు అంటే నో అనే కదూ పర్వాలేదులే మళ్ళీ లైఫ్లో ఎప్పటికీ నీకు కనిపించను రిజెక్ట్ చేసేదైనా యాక్సెప్ట్ చేసేదైనా ఒక అమ్మాయి ఇష్టం కదా ఒక అబ్బాయిని అని బస్ ఎక్కేశాడు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి ఆనందకే మాట్లాడకుండా మొత్తానికి తల తిప్పేసుకొని కూర్చున్నాడు సీతకి ఏడుపు వచ్చేసింది ఏడుపు వచ్చేసి ఆనంద్ చాలా నచ్చాడు తనకు తెలియకుండానే ఆనంద్ మాటలు తన ప్రభావితం చేసే ఆనంద్ పక్కనుంటే ఒక పెద్ద సైనికుడు తనతో తోడుగా ఉన్నట్టు అనిపించింది సీత కూడా దాంతో ఇక ఏడుకొచ్చి వెక్కి ఏడ్చేసింది బస్సు బయలుదేరిపోయింది అయితే ఉన్నట్టుండి ఒక పెద్ద కుదుపుతో బస్సు ఆగింది ఏంటా అని ఆనంద్ చూసేసరికి సీత గబగబా బస్సు ఎక్కి పరిగెత్తుకుంటూ వచ్చి ఆనందని హక్ చేసుకుని ఐ లవ్ యూ అని చెప్పి మొహం నిండా ముద్దులు పెట్టేసి పెళ్లి చేసుకుందాం అందే అంతే ఆనందం తీసుకుని బస్సు దిగేసింది సీత ఈలోపు అక్కడ ఆదర్శం ఆకాశం షో అన్న ఇంకా రావట్లేదు ఏంటని బళ్ళు వేసుకుని వచ్చి ఎదురు చూస్తూ కూర్చుంటే ఇప్పటికి వెళ్ళిపోండ్రా ఒక నాలుగు రోజుల్లో వస్తానని చెప్పాడు ఏమైందన్నా అంటే వచ్చాక చెప్తాను అంతా ఓకే అని చెప్పాడు ఆ తర్వాత సీత వెంటనే ఆఫీస్కి వెళ్ళి చాలా సంవత్సరాలుగా అక్కడే పని చేస్తుంది కాబట్టి నాకు పెళ్లి కుదిరింది సార్ నా హస్బెండ్ మన మెయిన్ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నారు ఈయనే కాబట్టి నేను అక్కడికి ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నాను నేను మీదట ఇక్కడ వర్క్ చేయలేనని చెప్పింది ఆనంద్ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి టూ తన హెడ్ ఆఫీస్లో కాబట్టి వర్క్ చేసేదే అక్కడి నుంచి ఫోన్లు చేయించి సీతకు వెంటనే ట్రాన్స్ఫర్ ఇప్పించాడు ఇప్పించేసరికి ఆ లెటర్ తీసుకుని ఆనంద్ సీత బయలుదేరిపోయారు అక్కడ ఉండగానే సీత వాళ్ళ పెద్దమ్మ పెదనాన్నకి చెప్తే సచ్చిన ఈ పెళ్ళికి ఒప్పుకోమని చెప్పేశారు మీరు ఒప్పుకోవాల్సిన అవసరం ఏమి లేదులే అని సీత మొత్తానికి ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇక నాకంటూ ఈ ప్రపంచంలో నా తల్లి తండ్రి లేరాన నాకుంది నువ్వే అని చెప్పి పట్టుకొని ఏడ్ చేసింది బాధపడొద్దని కన్నీళ్ళు తుడిచాడు ఆ తర్వాత సీత మొత్తానికి బస్సు దిగింది ఆనందం తీసుకుని ఆదర్శ ఆకాష్ ఎదురుగా ఉండి ఏంటన్నా ఫ్రెండా అని అడిగారు కాదురా మీ కాబోయే వదిన అని చెప్తే రియల్లీ నువ్వే లవ్వే నెల రోజుల్లోనే డైరెక్ట్ పెళ్ళే అన్నారు తమ్ముళ్ళిద్దరు నేనే లవ్వే పెళ్ళే ఏరా చేసుకోవద్దా మొన్నటిదా చేసుకోమన్నా అంటే ఎవరన్నా రన్నా చేసుకోవద్దని అంటే హాయ్ వదిన అని పలకరించారు ఇద్దరు హాయ్ అని పలకరించింది సీత ఆ తర్వాత మొత్తానికి వాళ్ళిద్దరూ కలిసి ఒక బైక్ మీద కూర్చుని అన్నకి ఒక బైక్ ఇచ్చారు వదని తీసుకొని పదన్న ఇంటికి వెళ్దామని ఒక్క నిమిషం అని సీత మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం పదమనమని తీసుకెళ్ళింది తీసుకెళ్తే అక్కడ వాళ్ళు సీతని నానా మాటలు అన్నారు ఆనంద్ ఆదర్శ్ ఆకాష్ మాట్లాడబోతే మాట్లాడొద్దని సీతే మాట్లాడింది మీరేమీ నన్ను దాన ధర్మాలు దయాభిక్ష పెట్టు ఇంతకాలం పెంచింది లేదు ఇంతకాలం మా అమ్మ నాన్న ఇచ్చిన ఐదెకరాల పొలం మీద కవులు మీరే తిన్నారు అలాగే నా పేరు మీద వేసిన డబ్బుల తాలూకో వడ్డీలు మీరే తిని మీ కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇకనైనా సరే పత్రాలు నేను తీసుకుని వెళ్ళి నా బ్రతుకు నేను బ్రతకాలనుకుంటున్నాను నేను ఇప్పుడు మేజర్ని కాదుకూడదంటే కోర్టుకెళ్ళి పోలీస్ కేసు పెట్టి మిమ్మల్ని రోడ్డుకి ఇడవటానికి కూడా వెనకాడను అని చెప్పేసింది సీత దాంతో ఎంత కండకావరం ఎక్కిందే నీకు అంది సీతా వాళ్ళ పెద్దమ్మ అనవసరమైన గొడవలు ఎందుకు ఇచ్చి అవతల దాని కాగితాలని సీతా వాళ్ళ పెదనాన్న ఇసిరేశాడు సీత ముఖం మీద ఆ కాగితాలు తీసేసుకొని సీత అక్కడి నుంచి బ్యాంక్ దగ్గరికి పోనిమ్మందే బ్యాంక్ దగ్గరికి పోనిమ్మని ఆ ఇచ్చిన లాకర్కి ఓపెన్ చేస్తే అందులో సీత వాళ్ళమ్మ నగలు ఉన్నాయి అవి సీత సంతకం పెడితేనే వచ్చేలాగా పెట్టారు వాళ్ళు అందులో ఒక యాభై కాసులు బంగారం ఉంది ఆ బంగారానికి తోడు ఈ పొలం పత్రాలు అలాగే సీతకు పెట్టిన ఒక ఇల్లు ఒక సైట్ తాలూకువి అలాగే సీత పేరు మీద వేసిన ఒక పాతిక లక్షల రూపాయలు డబ్బులు తాలూకు పాస్బుక్స్ అన్ని ఆ లాకర్లో పడేయమన్నాడు ఆనంద్ అవన్నీ అక్కడే పెట్టి ఆ తర్వాత తర్వాత ఆనంద్ వెంట బండెక్కేసింది సీత డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఆదర్శం ఆకాశం ఆనంద్ని సీతనే తీసుకెళ్లి ఇది విషయమని గీతకి అనితకి చెప్తే అక్క అని సీతని ఎంతో ప్రేమగా పలకరించి కూర్చోమన్నారు జయంత్ వచ్చి కళ్ళు టపటప్పులు చూసి ఈ లోపు చెమట్ల కారిపోతూ పెద్ద కూతురు పిల్లాడికి బూస్ట్ కలపాలి రెండో కూతురు కూతురికేమో హార్లిక్స్ కలపాలి అలాగే పెద్దల్లుడు వస్తాడు పెద్దల్లుడికేమో షీర్ కుర్మా చేయాలి రెండో ఆలుడు వస్తాడు రెండో అల్లుడికేమో బీఫ్ బిర్యానీ చేయాలని లోపలికి వెళ్ళిపోయింది నారాయణరావు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంది సీత ఎవత్తిది అని అడిగారు రేఖా దివ్య ఎవత్తిది అని అడిగే లోపు నీకెందుకు అని ఒకవైపున ఆనంద్ వాళ్ళు అంటుండగానే అదే వదిన పెద్ద బావ లవ్ చేశాడంట అయితే మీరే తిండి దండగా క్యాండిడేట్లు మళ్ళీ ఇదొకట ఇంట్లో అనేసరికి సీత కొరకొర చూస్తే ఇది ఈ రెండేనా ఎక్స్ట్రా క్యాండిడేట్లు అని ఆనంద్ వైపు ఆదర్శ వైపు ఆకాశ వైపు చూసింది సీత అవునన్నట్టు ముగ్గురు తలూపారు ఆ తర్వాత ఆనంద్ సీత రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకొని గుళ్ళో తాలి కట్టిన తర్వాత గ్రాండ్ గ్రాండ్గా రిసెప్షన్ చేసుకొని హనీ వెళ్ళొచ్చారు సీతా ఆనంద్ ఒకే ఆఫీస్ కాబట్టి ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత ఒక రోజున జయంతిని సేత్ అడిగింది ఏం టిఫిన్లు వస్తాయా ఇవి రోజు ఇవే చేస్తావా క్యారియర్లు తీసుకెళ్లే పని లేదా భోజనాల్లోకి రోజు ఇవే వంటల తినలేక చచ్చిపోతున్నావు ఏంటిది ఏ రోజు చూసినా ఒక్కరోజు కూడా తినటానికి పనికొచ్చే వంటలు వండట్లేదు అసలు మీ అబ్బాయిలు ముగ్గురు తింటున్నారో లేదో అనేది చూస్తున్నావా నువ్వు ఏంటిది అందరూ తినేలాగా వండుపోని వండేలాగా అయితే అంటే అంటే కాదమ్మా వాళ్ళు పాపం పెళ్ళైపోయిన ఆడపిల్లలు తల్లి లేని బిడ్డలు అందుకే వాళ్ళకి నచ్చినట్టుగా వండుతున్నానంటే ఏంటది బీఫ్ బిర్యానీను కౌ కౌకర్రీనా నువ్వు వండింది అసలే మీ అబ్బాయిలు తింటారా వాళ్ళు తినలేక పస్తులు ఉంటున్నారు కనీసం టిఫిన్ చేయటానికైనా ఏ రోజు పొద్దున్నే చపాతీలు బ్రెడ్ జామీనా రకరకాల టిఫిన్లు చేసుకోగలిగి ఉన్నాం ఏం కరం వచ్చి ఎందుకంటే ఇది మా ఇల్లు కాబట్టి మేము చెప్పినట్టే అది వినాలి కాబట్టి అది వండాలి కాబట్టి అన్నారు రేఖా దివ్య అవునా ఎవరింట్లో ఎవరు ఆ నారాయణరావు గారికి మీ ఇద్దరే పుట్టారా ఏంటి మా మొగుళ్ళు ముగ్గురు పుట్టలేదు అనుకుంటున్నావా అని అడిగేసింది సీత అడిగేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఆనంద్ వాళ్ళు ముగ్గురు నారాయణరావు కూడా ఒక్కసారి చలనం వచ్చినట్టు అయిపోయింది ఆయన బాడీలో నిలువు గుడ్లు వేసుకొని జయంతి గీత అనిత ఊరుకో ఊరుకోక్క ఊరుకో అని గీత అనిత అంటే చెంపా పగిలిపోద్ది కూర్చోండి అన్నారు ఆదర్శ ఆకాశం జయంతి మాట్లాడబోతుంటే నోరు మూసేయమ్మ నువ్వు మాట్లాడద్దు అన్నాడు ఆనంద Et le pont... పాతికెకరాల పొలం మీద కౌలంతా ఏమైందో లెక్క చెప్పండి ఎవరు దయాభిక్షల మీద ఎవరు బ్రతుకుతున్నారో ఈ ఇల్లు మొత్తం పది గదులు ఈ ఇల్లు మొత్తం వాటాలు వేసుకున్న ఒక్కొక్కళ్ళకి రెండు గదులు ఆవిడ మాత్త మీ అమ్మ నాకు అర్థం కాలేదు అంటే చూసావా చూసావా మా మామయ్య వాళ్ళు అన్నట్టు నువ్వు సవితల్లివని నీ కోడలే అంది నీది సవితి అని నీ కోడలే అంది అనేసరికి ఇప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకే వండాను కదా తినొచ్చు కదా ఏదో ఒకటి అంది అంటే ఏంటి ఇప్పుడు మమ్మల్ని ఆవు మాంసం అలాగే ఏంటంటే బీఫ్ బిర్యానీ ఏంటి మాకు వద్దు మాకు మాకు ఇష్టమైన వండి పెట్టు అనేసింది సీత అలా మీ ముగ్గురు ఉన్నారుగా మీరు వండుకోండి పాపం వాళ్ళిద్దరికి వంట రాదు మరి పాపం వాళ్ళకి ఎవరు చేసి పెడతారు అంది అంటే ఏంటి అత్తయ్యా ఈ కొడుకులు నీ కొడుకులు కాదా నీకు పుట్టలేదా అదేంటి నువ్వు మాకు వండి పెట్టవా వాళ్ళకి వండి పెడతావా సరే అయితే రెండు కుంపట్లు పెట్టేద్దాం ఇక నుంచి అని వెళ్ళి కొత్త స్టవ్ గ్యాస్ బండలు తెచ్చి కనెక్షన్ ఇచ్చేసి తోడు కోడలి మేము కూడా రామా అతయ్యం చేస్తాను సాయం చేయటానికంటే పళ్ళు రాలిపోతాయి వెళ్ళి వదినకి సాయం చేయండి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే తాట తీస్తామన్నారు ఆదర్శ ఆకాశ దాంతో సీతకి హెల్ప్ చేసేసరికి సీత బ్రహ్మాండంగా వంట చేసుద్దే దాంతో పొద్దున్నే శుభ్రంగా నాలుగు రకాల టిఫిన్లు చక్కగా అందరికీ రకరకాల వంటలు వండి క్యారియర్లు కట్టి ఈవినింగ్ రాగానే వేడివేడిగా స్నాక్స్ వేసి రాత్రికి చక్కగా భోజనం ప్రిపేర్ చేసి సలాడ్లు ఫ్రూట్ సలాడ్లు ఐస్ క్రీముల దగ్గర నుంచి అన్ని కేకుల దగ్గర నుంచి ఇంట్లోనే చేస్తుంది సీత హ్యాపీగా కడుపు నిండా చాలా సంవత్సరాల తర్వాత తింటున్నారు వీళ్ళు జయంతి మాత్రం పని మనిషిలాగా రేఖకి దివ్యకి పనులు చేసి పెడుతూ వాళ్ళ పిల్లలకి సేవలు చేస్తూ అలాగే వంటం మొదలుపెట్టింది అయితే మొత్తానికి నారాయణరావు ఎందుకు కోలుకోవట్లేదని ఆనంద్ బాధపడుతున్నాడని రోజు వెళ్ళి నారాయణరావు దగ్గర కూర్చుని ఆయనతో రోజు కొడుకులు మాట్లాడొచ్చాక సీత వెళ్ళింది సీత వెళ్తే ఆయన కళ్ళు తిప్పి ట్యాబ్లెట్ల వైపు చూపిస్తున్నాడు సీతకి అర్థమయ్యి ట్యాబ్లెట్లు తీసి చూసింది ఈ టాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్లు అనే డౌట్ వచ్చి ఈ టాబ్లెట్లు తీసుకెళ్ళి ఆనందని మరుదులిద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళి ఈ టాబ్లెట్లు దేనికి వాడతారని అడిగింది పెద్ద హాస్పిటల్లో డాక్టర్నే ఇవి బలానికి వాడతారమ్మా ఇవి నిద్రపోవటానికి వాడతారంటే ప్యారలైజ్ అయిన పర్సన్స్కి ఇవి వాడతారా డాక్టర్ అని అడిగిందే లేదమ్మా వాడరు అసలు ఇవి ప్యారలైజ్ కాదనేసరికి వెళ్ళి హాస్పిటల్ మీద పడిపోయి ముందే కెమెరా ఆన్ చేసి పెట్టుకోమని చెప్పింది ఆకాష్కి హెచ్డి క్లారిటీతో తీస్తా పదవదునా నేనని చెప్పాడు వెళ్ళేసరికి ముగ్గురు కలిసి డాక్టర్ పడేసి బాధ పారేసి అప్పటివరకు ఆనంద్ దగ్గర పాతిక లక్షలు తిన్నాడు డాక్టర్ డాక్టర్ పోయాడని రేఖకి దివ్యకి అర్థమయ్యి ఏరా ఇంతకాలం నుంచి మా నాన్నకి నువ్వు బలం టాబ్లెట్లు నిద్రమాత్రలు ఇస్తా ట్రీట్మెంట్ ఇస్తున్నా అబద్ధాలు చెప్పి లక్షలు తింటావా ఇప్పుడు ఈ విషయం మొత్తం మీడియాకు అందిస్తాం ఈ విషయం మొత్తం రోడ్ ఎక్కిస్తాం నీ హాస్పిటల్ మూయిస్తాం నీ లైసెన్స్ క్లోజ్ చేస్తాం అనేసరికి వద్దు వాళ్ళు డబ్బులు ఇస్తామన్నారని కక్కుర్తపడి ఇలా చేశాను ప్లీజ్ ఐఎమ్ సారీ అన్నాడు ఎంత కాలంగా నా మొగుడు కట్టిన డబ్బులు మొత్తం ఇటువరా అని అక్కడికక్కడే పాతిక లక్షల డబ్బులు తీసుకొని కొట్టేసే డాక్టర్ని ఈ ప్రూఫ్ మా దగ్గరే ఉంది మా మావయ్యకి ఏదైనా తగ్గకపోయిందో నీ హాస్పిటల్ ఊహించకపోతే చూడు అని మొత్తానికి నారాయణరావును అప్పటికప్పుడు అంబులెన్స్ తీసుకుని తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్లు ఆయన అసలు ప్యారలైజ్ అవ్వలేదమ్మా ఆయనకి అసలు పేరాలిస్ కాదు ఆయనకు ఒక ఆపరేషన్ చేయాలి అది తలకి రెండు వారాల్లో కోలుకుంటాడు పాతిక లక్షలు అవుద్ది ఆపరేషన్ చేస్తే అన్నారు ఆ పాతిక తెచ్చి కట్టేసి సీత కట్టేసిన తర్వాత మొత్తానికి గడుసుదే అనుకున్నాడు ఆనంద్ మేమెవరం మా వల్ల కాకపోయినా మంచి వదన్ని తెచ్చావన్నయ్యా లేటుగా పెళ్లి చేసుకున్నా అనుకున్నారు తమ్ముళ్ళు ఇక నారాయణరావుకి ఆ డబ్బులు కట్టి నర్సులకి డాక్టర్లకు అప్పచెప్పి డిశ్చార్జ్ రోజున మేమే వచ్చి తీసుకెస్తాం ప్రతిరోజు ఫోన్ చేయండి డాక్టర్ అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మా నాన్న కోలుకోవాలంటే నో ప్రాబ్లం ఆయనకు అన్నీ నార్మల్గానే ఉన్నాయి రెండే వారాల్లో ఆయన కోలుకుంటారు నాది గ్యారంటీ అని చెప్పారు డాక్టర్ ఆ డబ్బులు కట్టేసి వీళ్ళింటికి వచ్చారు వీళ్ళింటికి వచ్చిన తర్వాత ఇక మొత్తానికి ఇంట్లో చూస్తే ఒకవైపున రేఖ అబ్దుల్లా వాళ్ళు కలిసి చుట్టాలు వచ్చారని చెప్పి నమాజులు పెట్టి జాన్ వాళ్ళు చుట్టాలు వచ్చారని ప్రేయర్లు పెట్టి మొత్తానికి ఇల్లంతా బ్లాక్ చేసేశారు ఇక వాళ్ళతో పాటే కూర్చుని వాళ్ళతో పాటు వంటల్లో మునిగిపోయారు జయంతి గీత అనిత ఏంటిదంతా అని అడిగింది సీత సీతకు తల బద్దలైపోవటం మొదలైంది ఏంటిదంతా అని అడిగితే అన్ని రూమ్స్ ఆక్యుపై చేసి ఉన్నారు ఆక్యుపై చేసి ఉంటే ఏంటి ఇదంతా అని మరుదలను అడిగితే వస్తాయి చూడొదనా ఇప్పుడు ఈ రెండు అనేసరికి గీత అనిత బయటకు వచ్చారు మనం హాల్లో పడుకుందాం అనేసరికి ఇదిగో ఇలాగే చేస్తారు వదిన పోయినసారి కూడా ఇంతే అంటే అది కాదక్క వాళ్ళు గెస్ట్లు కదా అంటే నోరు ముయ్యండి ఒక మాట మిమ్మల్ని నేను అడగనా నిజంగానే వీళ్ళిద్దరిని మీ ఇద్దరు ప్రేమించారా అని అడిగే రికి ప్రేమించాం అనుకుంటున్నారులే వదిన అన్నారు అవును ప్రేమించాం అన్నారు ప్రేమించినప్పుడు మీ మొగుళ్ళకి నచ్చినట్టు కదూ మీరు ఉండాలి మరి మీ అమ్మా నాన్న మిమ్మల్ని కన్యాదానం చేసి మీ భర్త చేతిలో కదూ పెట్టారు మిమ్మల్ని మీ భర్తలకు కదు ఇచ్చారు అలాంటప్పుడు మరి మీ భర్తలకు ఇష్టమైనా మీరు చేస్తున్న ఈ పనులన్నీ అంటే ఇష్టం లేదన్నారు మరి ఎందుకే బాధ పెడతా ఇష్టం లేని పనులు చేసేది బుద్ధి ఉండాలి మీ ఇద్దరికి అనేసిందే అనేసి ఈలోపు జయంతి ఒక పది కేజీలు మటన్ బిర్యానీ చికెన్ కర్రీ రొట్టెలు చేసుకోవటంలో మునిగిపోయింది అయితే వెంటనే పెద్ద పెద్ద తాళాలు తీసుకుని పైన ఉన్న వాళ్ళ మూడు గదులు వదిలేసి కింద ఆడపొడుచు వాళ్ళ ఈ రెండు గదులు అత్తామావంద ఒక గది మూడు గదులు వదిలేసి మిగతా గదులన్నీ లాక్ చేసి ఒక గెస్ట్ రూమ్ వదిలింది ఏంటి ఇదంతా అన్నారు రేఖా దివ్య గెస్ట్ రూము ఒక్కటే ఉంది ఇంటికి మొత్తం వచ్చిన వంద మందిని ఆ గదిలో ఉండమనండి లేదంటే ఎవరిదారిన వాళ్ళకి వెళ్ళమనండి సంతర్పణలు చేయటానికి ఇదేమీ సత్రం కాదు ముందు బయటికి నడవండి అనేసరికి వాళ్ళందరూ తిరగబడి అరిశారు వీళ్ళ మీద అరిసేసరికి ఒకవైపున ఒక్కొక్కళ్ళు ఆరు అడుగులు పైన ఉంటారు కాబట్టి ఆనంద వాళ్ళు నుంచునేసరికి భయపడిపోయారు వాళ్ళంతా ముందు బయటికి నడవపోతే తోలు వలిచేస్తామని ఎక్కడికి వాళ్ళు అందరూ బయటికి వెళ్ళిపోయారు ఈలోపు జయంతి కళ్ళు తిరిగి పడిపోయింది కళ్ళు తిరిగి పడిపోయేసరికి ఎందుకు వచ్చిన పాచిపోనులమ్మా నీకు ఇవన్నీ ఏం కర్మే నీకు అని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి సెలైన్ పెట్టించుకొస్తే సెలైన్ పీకి పడేసి అమ్మో ఎనిమిది అయిపోయింది పెద్ద పిల్లకి జ్యూస్ తాగే టైము అమ్మో రెండో పిల్లకి ఇప్పుడు ఏదో ఒక స్నాక్స్ తినే టైం అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది హాస్పిటల్ దగ్గర నుంచి జయంతి దీన్ని జన్మకు మార్చలేము అనుకున్నారు అనుకున్న తర్వాత అలా రెండు రోజుల కాలం గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఒక రోజున రేఖ దివ్య మెడ నిండా నగలేసుకుని ఈ నగల్ని సైడ్ చేసేసేయాలి ముసలో వచ్చేలోపు మనం ప్లాన్ చేసుకోవాలి ఇది పెద్ద ప్రమాదంగా తయారైపోయింది అనుకొని నగలు తీయటం చూసింది సీత దాంతో రేఖ బొడ్లో తాళ గుర్తుంటే ఒక్క లాగు లాక్కుని ఆ తాళాలు ఓపెన్ చేసేసరికి అక్కడ మొత్తానికి ఇంత రెండు వందల కాసులు బంగారం పెట్టుంది రెండు వందల కాసులు బంగారం పెట్టుంటే ఆ బంగారం మొత్తం బయటికి తీసుకొచ్చింది సీత ఇంకో వంద కాసులు బంగారం కింద డ్రాయర్ సొరుగులో ఉంది మొత్తం మూడు వందల కాసులు బయటికి తెచ్చింది తెచ్చిన తర్వాత ఎవరిదిది అని అడిగింది మాదన్నారు మీద మీ అమ్మ వచ్చేటప్పుడు బంగారం ఏమీ తెచ్చిందని చెప్పలేదే నేను వినలేదే అంది సీత ఇది ఎవరు వస్తాయా అంటే పిల్లలందరిది అంది జయంతి అవునా అని వెంటనే జయంతికున్న ఒక్కగానొక్క అన్నయ్య వెంకటాచలానికి ఫోన్ చేసి ఇక్కడ ఇలా చేస్తుంది మావయ్య మీ చెల్లెలు వెంటనే రమ్మనమంటే ఆయన ఉండేది రెండు గంటల దూరంలోనే వచ్చేసాడు వచ్చి జయంతిని చెంప పగలగొట్టి ఆయన మొత్తం ఉంగరాలతో సహా లెక్క చెప్పి మేం పెట్టింది నేనమ్మ రెండు వందల కాసులు ఈ వంద కాసులు బావ దీనికి జయించిని అని చెప్పాడు ఆయన ఆ తర్వాత ఈ బంగారం మాది మీ అమ్మది కాదు అంటే చూసావా నువ్వు సవితల్లి అయిపోయావు మాకు రావాల్సింది నీ కోళ్ళ సంబంధం లేదంటుంది అంటే ఎవరిదైతే ఏముందే ఇవ్వండి వాటికి కూడా అంది జయంతి అనేసరికి వెంకటాచలం నువ్వు వీటికి వంట చేయటం ఏంటి వీటికి సేవ చేయటం ఏంటి వీటి పిల్లలకు ముడ్లు మూతులు కడగటం ఏంటి ఎందుకేనంటే నేను ఇచ్చి చేసింది ఇప్పుడు నువ్వు సవితి తల్లివి కాదు సొంత తల్లివి అనిపించుకున్నంత మాత్రం నా ఈ రెండు నీకు పుట్టినట్టు అయిపోద్దా అని నువ్వైనా భావన చూసుకోవాలి కానీ భావన వదిలేసి ఏం పనులను కొట్టబోతే కొట్టపాకు ఒంట్లో బాగోట్లేదని దండం పెట్టింది అన్నకి ఉన్న మూడు వందల కాసులు బంగారాన్ని మూడు వాటాలు కాటా వేయించి తన తను తీసుకొని ఇద్దరికి ఇవ్వబోతే ఆ రెండిటికి ఇవ్వద్దు వదిన ఆ రెండు మళ్ళీ ఎత్తుకెళ్ళి ఆ రేఖకి దివ్యకే ఇచ్చేస్తాయి నువ్వు ఎక్కడ పెట్టుకుంటున్నావు నీదంటే లాకర్లో పెడుతున్నానంది ఇది కూడా ఎత్తుకెళ్ళి పడే వదిన లాకర్లోనే అన్నారు ఆదర్శ్ ఆకాశం ఆ తర్వాత వెంకటాచలం మొత్తానికి ఒక నాలుగైదు రోజుల్లో మన ఊళ్ళో గ్రామదేవతకి పెద్ద పూజ ఉంది నాన్న సంవత్సరానికి ఒకసారి చేస్తాం అందరు రండి అని చెప్పాడు ఆయన అలాగే వస్తాములే మామయ్య అంటే నువ్వు కూడా రావే భావం తీసుకోనని చెల్లెలకు కూడా చెప్పి కనీసం మీరైనా మామయ్యను నేనున్నానని ఇంట్లో ఇలా జరుగుతుందని చెప్పలేదేరా ఏ పెళ్ళికో పిలవటం అది అయిపోయిన తర్వాత నా దారిని నేను వెళ్ళిపోవటం అయిపోతుంది మీ అమ్మ ఇలాంటివన్నీ వెలగబెడుతుందని చెప్తే దీని నడుములు ఇరవకూడదును కదా అనేసి వెళ్ళాడు ఆయన ఎక్కడికి వెళ్తాములే మామయ్య అయ్య నుంచి టచ్ లోనే ఉన్నాగా అంటే నేనేమి వదలట్లేదులే పెదనాన్న మిమ్మల్ని ఇహ నుంచి నేనున్నానుగా సీతని అని చెబితే ఆనంద్ తెగ నవ్వుకున్నాడు ఆదర్శ ఆకాష్ కూడా నిజంగా నువ్వు సీత వేలే వదిన అనుకున్నారు అయితే ఈలోపు తెల్లారి కౌలు డబ్బులు ఇవ్వటానికి కౌలు వాడు వచ్చాడు వచ్చి జయంతిని చిటికేసి ఉసే ఎట్రావే జయంతి అన్నాడు సీత అటుగా వెళుతూ చూసి ఎవరా వీడు అని అలాగే నిలబడిపోయింది ఈలోపు రేఖ దివ్య పైనుంచి వచ్చి ఆ వచ్చిన వాడి భుజం సరిచి ఎలా ఉన్నావు బాగున్నావా అంటే బాగున్నానమ్మా కౌల్ డబ్బులు తెచ్చాను అన్నాడు ఎంత అనేసరికి ఇదిగోండమ్మా మొత్తం వచ్చాయి అని లెక్క చెప్పాడు లెక్క చెప్తే ఏడదెమ్మనం అనేసరికి బ్యాగ్ ఇవ్వబోతే బ్యాగ్ ఒక్కలాగు లాక్కుంది సీత ఏ ఎవరు నువ్వు అన్నాడు వాడు నేనెవరో తర్వాత చెప్పు తాను గా నువ్వెవడవరా నువ్వెవడెవరా అని అడిగింది నేను పొలం కౌలుదారిని అన్నాడు పొలం కవులు పొలం యజమానివా నువ్వు అని సీతని నువ్వెవరు అనేసరికి ఎదురుగా సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చుని నేను ఇంటి పెద్ద కోడల్ని పొలం మాది నువ్వు పొలం కౌలు చేసుకునే కౌలుదారి దారి వెదవ్వి నువ్వు పట్టుకొని వసంటున్నా వెంట్రా మా అత్తనే ఆమెకు మొదటి నుంచి అలవాటేలే నేను అలా అంటాం ఆమె అనిపించుకోవటం అన్నాడు అనేసరికి అవునా అనిపించుకుంటుందా అంటదా అని మొగుడ్ని మరుదలు ఇద్దరినీ పిలిచేసరికి వాడిని బడి చితక బాధ్యతలు పెట్టి ఏరా ఇప్పుడాను అన్నారు అది కాదు బాబు అనేసరికి అను ఎవడి పొలం ఎవడు ఎవడికి దాన ధర్మాలు ఇస్తున్నాడనరా ఇక నుంచి నువ్వు ఇది లాస్ట్ ఇయర్ కదా మాకు తెచ్చిచ్చింది ఈ ఇయర్ నుంచి పొలం నీకు కవులుకి ఇవ్వట్లేదు మా పొలం మేము కౌలుకి ఇచ్చుకోగలమని వెంకటాచలానికి ఫోన్ చేసి వేరే ఇంకో మంచి కవులుదారిని చూసి నెక్స్ట్ ఇయర్ నుంచి అతనికి పొలం ఇప్పించేసి సీత ఆ పొలం తాలూకు వచ్చే కవులు డబ్బులు మొత్తం పెదనాన్న ఇక నుంచి తెచ్చి మాకు ఇమ్మనమని చెప్పి మరిదినే అలాగే మా ఇద్దరు మరుదుల్ని భర్తని నుంచోబెట్టి వాటాలు వేస్తే మరి మా వాటాలేవే అని అడిగితే అదేంటే వాళ్ళకు కూడా ఇవ్వండి అంది జయంతి యొక్క బాగోదు అన్నారు గీత అనిత అవునా మరి ఇన్ని సంవత్సరాల నుంచి పన్నెండేళ్ళ నుంచి పడి తింటున్నారు కదా మొత్తం లెక్క చెప్పండి ఏమైందో ఇల్లు సొంత ఇల్లు ఇంటికి కరెంటు బిల్లు నా ముగుడు కడుతున్నాడు వాటర్ బిల్లు నా మొగుడు కడుతున్నాడు ఇంటి పన్ను నా మొగుడు కడుతున్నాడు ఇక పొలం వచ్చే హైవేస్ అంతా ఏమవుతుంది మీ మొగుళ్ళ జీతాలు ఇంట్లోకి వాడరు ఇంట్లో ఒక వాడేది మా మొగుళ్ళ డబ్బులు మొత్తం ఏమైంది ఇంతవరకు మొత్తం మాకు లెక్క చెప్పండి అని అడిగింది సీత దాంతో ఇద్దరు మెదలకుండు కూర్చొని చూసావా నువ్వు సవితి తల్లివని నీ కొడుకులు సవితి తమ్ముళ్ళని నీ కోడళ్ళు సవితి కోడళ్ళని ప్రూవ్ చేసుకున్నారు చూసావంటే అన్నారు జయంతిని కనీసం మొత్తం పోనైనా ఐదు వాటాలు వేసి ఇవ్వవే అంది జయంతి ఇవ్వను నువ్వు చెప్పినా ఇవ్వను అనేసింది సీత అని మొత్తానికి మూడు వాటాలు వేసి డబ్బులు ఎత్తుకెళ్ళి బ్యాంక్ అకౌంట్లో పడేసింది ఆ తర్వాత మొత్తానికి వెంకటాచలం రమ్మన్నాడని గ్రామదేవత పూజకు వెళ్ళబోతే జయంతి నేను రానులే మీరు వెళ్ళండి మా నాన్నను చూసుకోవాలిగా అంది నాన్నను కూడా తీసుకొని వెళ్దాం రావే అన్నారు ముగ్గురు కొడుకులు వద్దులే వెళ్ళండి రా నేను ఉంటాలే నాకు ఆరోగ్యం బాగోట్లేదులే అందే మేమిద్దరం పుట్టేళ్ళకెళ్ళాలన్నారు గీత అనిత అవునా నిజమేనా ఎందుకే అంటే ఏమో పీరియడ్స్ వచ్చేలా ఉన్నాయి వద్దులే వెళ్ళండి అన్నారు అన్న తర్వాత మొత్తానికి సీత ఆనందు ఆదర్శు ఆకాష్ కలిసి వెంకటాచలం ఊరు వెళ్ళారు అదేంటిరా మీ పిల్లల్ని దిశ రాకుండా వచ్చారు అందరు చూద్దాం అనుకుంటే అంటే వాటికి పోయే కాలం వచ్చిందంటే అందుకే రామన్నారని చెప్తే ఈలోపు సీత ఫోన్ చేస్తుంటే ఎవరు కొదినా అని అడిగారు అడిగితే ఈ తెక్కల మంగళాలకే చేస్తున్నాను ఫోను వెళ్ళారా వెళ్ళలేదా ఇంటికి అని చెప్పి ఇంట్లోనే ఉన్నారా వెళ్ళారా అని ఈలోపు తక్కువమైన అలవాట్లో పొరపాటుగా సే అనిత ఫోన్ పాటికి ఎత్తేపాటికి ఒకవైపున పెద్ద పెద్దగా నమాజ్ సౌండ్లు మరొక వైపు నుంచే వంటలు చేస్తున్న సౌండ్లు ఇంకో వైపు నుంచి ప్రేయర్లు చేస్తున్న సౌండ్లు వినపడ్డాయి సీతకే ఎక్కడున్నారే మీరు అందే ఇంటికి వెళ్ళిపోయాంగా అక్క పుట్టింటి దగ్గరే ఉన్నాం మైకులో నుంచేమో అజా ఇస్తున్నారు ఇంకో మైకులో నుంచేమో ప్రేయర్ చేస్తున్నారని చెప్పింది అనిత అవునా అని మూడు రోజులు ఉందామని వచ్చిన వాళ్ళు కూడా ఇదిరా విషయం అని చెప్పేసరికి వీటికి సిగ్గు బుద్ధి జ్ఞానం లేదు అదిన బెల్టులు తీసి వీటి తాటలు తీసేసి పగిలిపోయిన దాకా కొడితే కానీ వీటికి బుద్ధి రాదు అనుకున్నారు అనుకున్నాక ఉండరేమిట్రా అంటే లేదు మావయ్య కొంచెం పని ఉండలే బుద్ధి చెప్పాల్సిన పని అని బయలుదేరబోతే సీతకి ఆనంద్కి ఆదర్శకి బట్టలు పెట్టి ఆ తర్వాత మీ పిల్లలు వచ్చినా రాకపోయినా మీకు కూడా పెడుతున్నామని గీతకి అనితకు కూడా కవర్లో పెట్టి పసుపు కుంకాలు అవన్నీ పెట్టి ఎత్తుకెళ్ళి ఇవ్వండి అంటే సరేనని తిరుగు ప్రయాణం అయిపోయారు అదే రోజు వెళ్ళాక తాట ఒలిచేద్దాం అనుకుంటుంటే ఆస్పర్ పర్ లీగల్గా లా ప్రకారం చూసుకున్నా లేదా భర్తల ప్రకారం చూసుకున్నా భర్తల భార్యల్ని కొట్టకూడదు వదినగా నేను ఒప్పుకోను మీకు ఆ రైట్ లేదు మరి వాళ్ళని ఎలా బాగు చేయాలోదినా అని అడిగారు ఆదర్శ ఆకాశ ఇప్పుడు మీకు నేను ఒక విషయం చెప్తాను ముందు డైరెక్ట్గా ఇంటికి వెళ్దాం ఒరే ఆకాష్ నువ్వు హెచ్డి క్లారిటీతో తీస్తావు కదా ఏదున్నా కూడా వీడియో తీయమ్మా అంది అనేసరికి వెళ్ళేసరికి రేఖ గ్రీన్ కలర్ డ్రెస్ మొత్తానికి రేఖ వాళ్ళేమో నమాజ్ పెట్టుకునేసరికి గీత అక్కడ నుంచొని గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని నమాజ్ చేస్తుంది చున్నీ చుట్టుకొని ఆ తర్వాత అనితేమో వైట్ కలర్ డ్రెస్ వేసుకొని ప్రేయర్ చేస్తుంది ఇక జయంత్ అయితే వైట్ కలర్ శారీకి గీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిన శారీ కట్టుకొని అక్కడ కూర్చొని మొత్తానికి ప్రేయర్ చేసుకుంటుంది ప్రేయర్ చేసుకుంటున్న తర్వాత దీన్నంతా హెచ్డి క్లారిటీలో తీసిన తర్వాత రామ్మూర్తి దగ్గరికి జానకి భద్ర చలరావు దగ్గరికి వెళ్ళింది సీత వెళ్ళి బాబాయ్ అంది ఏంటమ్మా అన్నాడు రామ్మూర్తి బాబాయ్ ఇదిగో ఒక్కసారి ఇది చూడమని రామ్మూర్తి చేతికి అలాగే ఇచ్చింది ఇచ్చేసరికి ఆయన గీత ఇలా చేయటం చూశాడు వసంత బయలుదేరవే అనేసరికి ఆమె బయలుదేరింది ఇక డైరెక్ట్గా జానకి భద్రాచలరావుకి చూపిస్తే వాళ్ళు కూడా బయలుదేరారు వాళ్ళు వచ్చేసరికి ఒకవైపున ఇద్దరూ కలిసి చక్కగా బీఫ్ బిర్యానీ కౌ ఫ్రై వేసుకొని అన్నాలు తింటున్నారు తింటున్నటువంటి వేళ్ళని ఆపాటే నుంచు ఒకళ్ళది లూజ్ హెయిర్ ఒకళ్ళది జడైతే జుట్టు పట్టుకొని గదిలోకి తీసుకెళ్లి కొంగేసి చిత్తగొట్టి తీసుకొచ్చి బయటపడేసి ఒక విషయం చెప్పమే ఇప్పుడు నిజానికి మిమ్మల్ని మేము కొట్టింది మీరు వేరే మతస్థులైనటువంటి వాళ్ళ దేవుణ్ణి పూజించారనో ప్రార్థించారనో కాదు ఇలాంటి నీతిమాలిన ఆడయి ఇంట్లో ఉండి ఇవి చేసే ప్రార్థనల్లో ఇవి చేసే నమాజుల్లో దేవుడు ఉన్నాడని మీరు ఉంటాడని అనుకుంటున్నారా ఎవరి మతం వాళ్ళ గొప్ప ఎవరి ఆచారాలు సాంప్రదాయాలు వాళ్ళు పాటించాలి పాటించకూడదని మేము ఎప్పటికీ చెప్పం కాకపోతే ఒక విషయం చెప్పమంటావా మీకు వివరంగా మీరు మదర్ తెరిస్సా కూడా ఉందే ప్రపంచం అంతటికీ కూడా ఆమె ఇచ్చింది శాంతి సందేశం ఎంతోమందికి తల్లే నిలబడగలిగింది మీ అత్త సవితి తల్లి ఎక్కడ అనిపించుకోవాల్సి వస్తుందోనని మీ ఆడపడుచులిద్దరికీ అమ్మ అయిపోయి మీ మొగుళ్ళ ముగ్గురికే అమ్మ కాలేపోయింది కదే మీ అత్త అలాంటి మీ అత్త ఉన్న ఈ ఇంట్లో మీ ఆడపడుచులిద్దరూ కూడా అన్యమతస్తుల్ని పెళ్లి చేసుకోవటం తప్పు కాదు దుర్బుద్ధితో కూడినటువంటి వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుని బావుమరుదల సొమ్ము పందికొక్కుల్లా పడి ఇక్కడ తింటూ సిగ్గు లేకుండా ఇల్లరికం కూర్చొని ఎంటెక్కులు చదివిన పిల్లల్ని ఉద్యోగాలకు పంపించడం చేతగాక మందన మందన తీసుకొచ్చి బావుమర్దుల మీద పడి పందికొక్కుల్లా తింటూ పిల్లల్ని కని పిల్లల్ని కూడా ఇక్కడే పడేసి పోషిస్తూ అత్తగారిని పెళ్ళాలు పని మనుషుల్ని చేసినా సరే చేతగానే చవటల్లా ఈ వెదవలిద్దరు చేస్తుంటే చూస్తూ నుంచున్నారే ఇలాంటి వెధవులున్న చోటికి ఏ దేవుడైనా వస్తాడా ఏ అబ్దుల్లా ఐదు పూట్ల నమాజ్ చేస్తావు కదా నువ్వు ఏ ఖురాన్లో రాసుంది అత్తగారిని ఇలా హింసలు పెట్టాలని బావుమర్దుల్ని అన్యాయం చేసి సొమ్ము తినాలని మామగారిని మంచాల పాలు చెయ్యాలని ఏ జాన్ జీసస్ అదే చెప్పాడా బైబిల్లో అని అడిగేశారు రామ్మూర్తి భద్రాచలం దాంతో వాళ్ళేం మాట్లాడకుండా నిలబడేసరికి చెత్త కొట్టేస్తాం పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఏ మహమ్మద్ ప్రవక్త చెప్పాడే తప్పులు చేయమని తప్పుడు దారుల్లో వెళ్ళమని ఏ దేవుడు చెప్పాడే రాముడు చెప్పాడా కృష్ణుడు చెప్పాడా మీరు ఇవాళ వేరే వాటిల్లోకి వెళ్ళారని కాదు ఏ ఆ గొడుగు పట్టి చాప కింద నీరుళ్లాగా ఎవరేది చెప్తే అది విని కూలి పనులు పాచి పనులు చేయటానికి మిమ్మల్ని పెళ్ళిళ్ళు చేసి పంపించామా మొగుళ్ళతో కాపురాలు చేయండి మొగుళ్ళు చెప్పినట్టు వినండే అని పంపిస్తే మీరు మొగుళ్ళతో కాపురాలు చేయటం లేదు కానీ వాళ్ళు చెప్పినట్టు వినట్లేదు కానీ అసలు మీరు ఎందుకు వెళ్ళలేదే గ్రామదేవత పూజ ఉందంటే ఇక్కడ కూర్చుని మీరు వంటలు చేయటం ఏంటి మీరు అసలు ఇక్కడ కూర్చొని ఈ పాచి పనులన్నీ చేయటం ఏంటి పనికిమాల వేషాలు వేయటమేంటి అసలు మీరు అని చితకదంచి ఇంకొకసారి ఇలాంటిది ఏమన్నా జరిగే నరికేసి వెళ్తాం ఇద్దరిని మా కూతుళ్ళే పుట్టలేదు అనుకుంటాం అల్లుళ్ళు ఇక నుంచి మీకు పూర్తి యాక్షన్ అన్ని ఈ కూడా ఇస్తున్నాము ఛాన్సులు చెత్తగొట్టి పడేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి దాంతో గీత అనిత సైలెంట్ అయిపోయారు దవడ పగల కొట్టేస్తా నోరెత్తారంటే అన్నారు ఆదర్శ ఆకాశం ఆ తర్వాత ఇక మొత్తానికి రేఖా దివ్య ఖర్చబట్టి ఇక ఇలా ఉంటే లాభం లేదని అబ్దుల్లాతో జాన్తో కలిపి ప్లాన్ చేసుకున్నారు ప్లాన్ చేసుకుని వీళ్ళ బాబుల దాకా కూడా వెళ్ళిందంటే నారాయణరావు గారు ఇప్పుడు హాస్పిటల్ నుంచి తిరిగొచ్చాడంటే ఇక ఏమి లేదు ఈ ఆస్తి కాస్త జారిపోద్ది ఇప్పుడు ఏం చేయాలని మొత్తానికి ఎంటీ డాక్టర్ డాక్యుమెంట్లు తెమ్మన్నారు అబ్దుల్లాని జాన్నే వాళ్ళ చుట్టాలు బంధువుల్ని పట్టుకుని ప్లాన్ చేసుకుని మొత్తాన్ని ఫేక్ డాక్యుమెంట్లు తెచ్చారు తీసుకొచ్చేసరికి ఆ డాక్యుమెంట్స్ తీసుకుని ఇక జయంతిని గీతని అనితని దగ్గరికి పిలిచారు రేఖా దివ్య మీరు ఇంట్లో ఉండాలన్నా మనశ్శాంతిగా మీ కాపురాలు మీరు చేసుకోవాలన్నా మా దారిన మా మొగుళ్ళని మా పిల్లల్ని తీసుకొని మా దారిన మేము వెళ్ళిపోతాం మీరు ప్రాణాలతో ఉండాలన్నా మీరు హాయిగా కాపురం చేసుకోవాలన్నా మీ బతుకులు మీరు బతకాలన్నా ఈ కాగితాల మీద మీరిద్దరూ ముందు వెళ్ళి మీ మొగుళ్ళతో సంతకాలు పెట్టించుకొని రావాలి జయంతి నువ్వు నీ పెద్ద కొడుకుతో సంతకం పెట్టించాలి మా దారిని మేమే వెళ్ళిపోతాం అప్పుడు మేము మీకు అడ్డు రాము లేదు కాదు కూడదు అంటారా ఈ ఇంట్లో మొత్తం శవాలు లేస్తాయి మీ తలకాయల మీద మెడకాయలు ఉండవు ఈ జన్మకు మీరు పిల్లల్ని కనలేరే ఈ జన్మకి నీ మొగుడు మంచంలోంచి లేవడు గుర్తుపెట్టుకోమనేసరికి భయపడిపోయి సరే మాకి ప్రాబ్లం మీ దారిని మీరు వెళ్ళిపోతానంటే మా రెక్కల కష్టం మీద మేము బతకగలంలే మేమే మా అత్తయ్యా మావైన చూసుకోగలంలే అని హామీ ఇచ్చి గీత అనిత జయంతి కలిసి ఆ పత్రాలు తీసుకున్నారు తీసుకొని మొత్తానికి ప్లాన్ వేసుకున్నారు ప్లాన్ వేసుకొని గీత అనిత కలిసి ముస్తాబయ్యి శోభనం నాటి చీరలు తీసి కట్టుకున్నారు కట్టుకొని ఆదర్శ దగ్గరికి ఆకాశ దగ్గరికి వెళ్ళి పాలు తాగిచ్చి వాళ్ళతో ముందు ముద్దు ముచ్చట్లు జరిపారు కాస్త వాళ్ళు వీళ్ళ మాటల్లోకి వంగేసరికి ముందు గబగబా కిందకొచ్చారు కిందకొచ్చేసరికి జయంతి రెడీగా నుంచోనుంది కింద ఎందుకో సీతకి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ కిందకు చూసింది పై అంతస్తులో నుంచి చూస్తే ఎంటీ డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ తీసుకుని మొత్తానికి గీత అనిత పైకి రావటం చూసింది సీత వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసుకొని చెప్పుకోవటం విందే ఈ దెబ్బతో వీళ్ళ ముగ్గురితో సంతకాలు పెట్టిస్తే పోతే పోయింది వెదవిల్లు పోతే పోయింది వెదవ పాతికరాలు హాయిగా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయి బ్రతుకుతారు పాపం మమ్మీ లేని వాళ్ళు ఎవరిని చేసుకుంటే ఏమైంది హ్యాపీగా వాళ్ళ పిల్లలు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు ఎలాగోలాగా మా బతుకులు మేము బతుకుదాం అని చెప్పి నిన్ను మామైన కూడా మేము చూసుకుంటాంలే అని చెప్పటం వినేసిందే దాంతో ముందెళ్ళి మరో ద్దరికి భర్తకి చెప్పేసింది ఈ విషయాన్ని లోపలికి వచ్చి గీత అనిత కలిసి ముద్దులు పెట్టి లైట్లు ఆఫ్ చేసి ఇక్కడ సంతకాలు పెట్టమన్నారు మొగుళ్ళని ఆదర్శ ఏమో అన్ని కాగితాల మీద ఫూల్ అని సంతకం పెడితే ఆకాశ ఏమో అన్ని కాగితాల మీద స్టుప్పిడ్ అని సంతకం పెట్టాడు ఇక ఆనంద్ అయితే తన ఆఫీస్ ఫైల్స్ మధ్యలో పెట్టేసింది జయంతి కాగితాలు మోరాన్ అని పెట్టాడు దాంతో తెల్లాడి జయంతి గీత అనిత కలిసి కాగితాలు తీసుకొని కిందకొచ్చి రేఖకి దివ్యకి ఇదిగో ఇక మీరు కాగితాలు తీసుకుంటే అంటే హ్యాపీగా ఈ ఇల్లు మాకు వదిలేస్తానన్నారు వదిలేసినా సరే లేదంటే మమ్మల్ని వెళ్ళిపోమన్నా మేము వెళ్ళిపోతాం మీకు మాకు ఏ సంబంధం లేదో మా జోలికి మీరు రావద్దు మీ లైఫ్ మీది మా లైఫ్ మాదే ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అప్పుడప్పుడు వచ్చి చేసి వెళ్తామన్నారు ముగ్గురు ఆ కాగితాల్లో ఏముందో చూడండి అన్నారు అబ్దుల్లా జాన్ రేఖ దివ్య చూసేసరికి అని స్టూపిడ్ అని ఫూల్ పూలని రాసింది బిత్తరపై నుంచునేసరికి వెనక నుంచి ముగ్గురు వచ్చి ఆనంద్ తల్లి మీద చెయ్యెత్తాడు ఈలోపు ఆదర్శ్ ఆకాష్ గీతని అనితని రెండు చంపలు పగలగొట్టారు వెంటనే సీత వీళ్ళు మాటల్లో ఉండగానే అక్కడ దివ్య తాళాలు మర్చిపోయింది ఆ తాళాలు పట్టుకొని వీళ్ళు ఇంత ఇదైపోతున్నారు వీళ్ళు సంతకాలు పెట్టడం ఏంటని రాత్రంతా ఆలోచించి నిద్రపట్టలేదు దాంతో గబగబా వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసేసరికి డాక్యుమెంట్స్ పెట్టున్నాయి ఒక దాంట్లో గబగబా డాక్యుమెంట్స్ తీసుకొని చదివేసింది చదివేసరికి ఆ డాక్యుమెంట్లు మొత్తంలో అసలు నిజానికి నారాయణరావుది ఉంది పాతికెకరాల పొలం కాదు ఆయన స్నేహితుడితో కలిపి వేరే ఊళ్ళో ఆయన టౌన్కి ఆనుకుని సిటీకి కలవబోయే ప్లేస్లో రోడ్డు పక్కన ఒక పాతికెకరాలు కొన్నాడు ఆయన స్నేహితుడు పాతికెకరాలు అమ్మేసుకుంటే అది తీసుకున్నాడు నారాయణరావు ఆ పాతికెకరాల తాలూకా డాక్యుమెంట్స్ నారాయణరావు ఊళ్ళో కొన్న పాతికెకరాల డాక్యుమెంట్సు ఊళ్ళో ఉన్న ఇంటి తాలూకా డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్న ఇంటి తాలూకా డాక్యుమెంట్సు ఐదు సైటుల తాలూకా డాక్యుమెంట్స్ అవి కాకుండా బ్యాంకులో ఉన్నటువంటి ఇంకో మూడు వందల కాసులు బంగారం తాలూకు అక్కడ వాటి తాలూకా డాక్యుమెంట్స్ అలాగే ఆయన బ్యాంకులో అప్పటి వరకు ఆయన యాక్సిడెంట్ అయి మంచాన పడక ముందు వరకు వేసినటువంటి కోటి రూపాయలకి సంబంధించి రెండు కోట్లు వేసినట్టుగా రెండు బ్యాంకు పాస్బుక్స్ అన్నీ దొరికేసినాయి సీతకి అయితే ఆ బ్యాంక్ పాస్బుక్స్లో డబ్బులు మాత్రం లేవు అవి నారాయణరావు ఎప్పుడైతే మంచాన పడ్డాడో అవి కూతుళ్ళిద్దరి పేరు మీదకి మారిపోయినాయి ఆ తర్వాత జయంతి నగలో వీళ్ళు చాలా వరకు కాజేశారు ఇక మిగిలిందే తను తీసుకున్న మూడు వందల కాసులు ఇప్పుడు బ్యాంకులో ఉన్న మూడు వందల కాసులు మొత్తం చదివి ఆస్తి మొత్తం నారాయణరావు తన కొడుకుల పేరు మీద పెట్టేశాడని ఈ విషయం తెలిస్తే వీళ్ళు ఎదురు తిరుగుతారని వీళ్ళని కాళ్ళ కింద తొక్కేయాలని వీళ్ళ పెళ్లాలకి తెలివితేటలుంటే వీళ్ళు రేపు పొద్దున ప్రమాదం అనే వీళ్ళే రాయించుకోవటానికి ఫిక్స్ అయిపోయారని సీతకు అర్థమైపోయి ఆ డాక్యుమెంట్స్ మొత్తం పట్టుకొని బయటకు వచ్చింది రేఖ దివ్య కొట్టడానికి మీదకు వచ్చేశారు ఆనంద్ వాళ్ళు పట్టుకొని వెనక్కు తోసేస్తే అబ్దుల్లా జాన్ కొట్టడానికి వస్తే ముగ్గురు కలిసి పడేసి చితగొట్టు వదిలిపెట్టారు ఇద్దరిని ఇంతవరకు మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చాంరా ఏమోలే పెద్దోళ్ళులే వయసులో అని చెప్పి ఇహ మీకు ఆ రెస్పెక్ట్ కూడా ఇచ్చేది లేదని తన్ని ముగ్గురు కలిసి డాక్యుమెంట్లు చదువుకుంటూ ఉండగానే నారాయణరావు ఆ రోజు డిశ్చార్జ్ చేయించడానికి పిల్లలు వస్తానన్నారని రాకపోయినా ఇల్లు నాకు తెలుసని డిశ్చార్జ్ చేయించుకొని ఆయనే క్యాబ్ మాట్లాడుకుని ఇంటి ముందు దిగాడు ఇంటి ముందు దిగి లోపలికి వచ్చేసరికి మొత్తానికి కూతుళ్ళు చూసావా నువ్వు సవితి తల్లి అనిపించావు మొత్తం నీ మొగుడు నీ కొడుకుల పేరు మీదే రాసుకున్నాడు లేకపోతే మాకు ఈ బుద్ధి పుట్టేదా మేము ఎవరిని పెళ్లి చేసుకుంటే ఏమైందే ఎవరితో కాపురం చేసుకుంటే ఏమైంది మాకు పెట్టాల్సిన వాటా మాకు పెట్టొద్దా అనేసేసరికి ఎవరి డబ్బులు ఎవరు ఎవరికి పెట్టాలి అని అడిగాడు నారాయణరావు దాంతో కొడుకులు పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రిని కౌగులించుకున్నారు కొడుకుల్ని దగ్గరికి తీసుకుని బావమరిది వెంకటాచలానికి ఆయన వస్తూనే కబురు పెట్టి వచ్చేపాటికి ఆయన ఒక పది మంది పెద్ద మనుషుల్ని తీసుకొని అక్కడికి వచ్చాడు వాళ్ళందరిలో ఆయన మీ అమ్మ రత్నప్రభ పొలం ఎకరం ఎంత యాభై లక్షలు ఇప్పుడు అది కోటి రూపాయలు మీ ఇద్దరి పేరు మీద నేను ఆ పొలం ఎప్పుడో రాయించాను అంటే మీ ఇద్దరికి చెరొక రెండు కోట్ల రూపాయల ఆస్తి ఉండనే ఉంది అది కాకుండా బ్యాంకులో నేను వేసిన రెండు కోట్ల రూపాయలు మీ పేరు మీదకు మార్చేసుకున్నారు మీరు అది కాకుండా నేను జయంతికి చేయించిన బంగారం కాకుండా ఇంట్లో ఉన్న మా అమ్మ బంగారం దానికి తోడు నేను రేపొద్దున మీ ఇద్దరు పెళ్లిళ్ళకు ఉంటాయని చేయించిన రెండు వందల కాసులు చెరు నూట యాభై కాసులు పనిచేసుకున్నారు ఇంకా ఆశకి అంతెక్కడుందే ఆశకి అర్థం ఎక్కడుంది అత్యాస పరులు మీరు నన్ను యాక్సిడెంట్ చేయించిన గొప్ప గొప్ప వ్యక్తులు ఈ అబ్దుల్లా గారు ఈ జాన్ గారు నేను కులానికి విలువ ఇవ్వను మతానికి ఇవ్వను కానీ క్యాస్ట్ కన్నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనుకుంటాను ఏ మహమ్మద్ ప్రవక్త చెప్పాడ్రా యాక్సిడెంట్లు చేయించి ఆస్తుల కోసం మామల్ని మంచాన పడేయమని మీ కులంలో ఒకటి తెలుసా తల్లిదండ్రులు మంచాన పడ్డా బిడ్డలందరూ వాటాలు వేసుకుని తల్లిదండ్రులని పోషించి భుజాలకెత్తుకుంటారు భారాలు ఏ క్రీస్తు చెప్పాడ్రా మామగారిని యాక్సిడెంట్ చేయించి పెళ్ళాల మాటని మంచాల మీద పడే ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని కూడా మనం ప్రేమపూర్వకంగా వాళ్ళని కోలుకునేలా చేసి వాళ్ళకున్న జబ్బుని నయం చేయించాలని చెప్పే దానగుణం ధర్మగుణం కలిగిన కులంలో పుట్టారు మీరు అలాంటి మీరు నీతి జాతి లేకుండా ఈ రెండింటితో కలిసి ఏకమయ్యి వీటి స్వార్థం ద్రోహం తలకు కూడా ఎక్కించుకొని చివరికి నాకు యాక్సిడెంట్ చేయించి నాకు ట్రీట్మెంట్ అవ్వకుండా చేసి నాకు పన్నెండేళ్ల పాటు శిక్షేసి డాక్టర్ని కొనేసి నాకు ఇవ్వకుండా చేసి చివరికి నన్ను మంచం పాలు చేసేసి నాకు బలం ట్యాబ్లెట్లు నిద్రమాత్రలో వేయించి నోరు మూయించేసి నా పెళ్ళాన్ని పని మనిషిని చేశారు దీనికంతటికీ కారణం ఎవరో తెలుసా బావా నీ చెల్లెలు అని జయంతినే చచ్చేటట్టు కొట్టాడు నారాయణరావు ఒకసారి నేను రత్నప్రభను పెళ్లి చేసుకొని జీవితంలో పెద్ద తప్పు చేశాను అనుకున్నాను మొదటి పెళ్లం వల్ల ఎటు సుఖం లేదని నిన్ను చేసుకొని నేను ఇంకా పెద్ద మహాపాపం చేశాను సవతి తల్లి కాకూడదన్న దాంతో కన్న కొడుకుల్నే నువ్వు సవతి తల్లి వైపోయి చూసావు కదే నువ్వు ఎంత మాత్రాన చూసి చూసి కడిగి కడిగి చేసి చేసి వీళ్ళకి దాసి అయ్యావు పని మనిషి అయ్యావు కొడితే పడ్డావు తిడితే పడ్డావు వీళ్ళకి నానా సేవలు చేసావు వీళ్ళ పిల్లలకు ఆయా పనులు చేసావు అంత మాత్రాన వీళ్ళని నీకు మెచ్చి మేక తోలు కప్పారా నీకేమైనా అవార్డు ఇచ్చారా నిన్ను గిన్నీస్ బుక్లోకి ఎక్కిచ్చారా ఒక్కటి గుర్తు నువ్వు ఈ ఇల్లు ఈరోజు నిలబడిందంటే నా ఇంటి పెద్ద కోడల వల్ల నా ఇంటికి ఏ రోజైతే వచ్చిందో ఆ రోజే నా ఇల్లు బాగుపడటం మొదలైంది సేతొచ్చాకే నా కొడుకులు కడుపు నిండా అన్నం తిన్నారు నా ఇద్దరు కోడళ్ళు బాగుపడ్డారు నా మిగతా కొడుకులకి రూపాయి జాగ్రత్త చేసింది బంగారం జాగ్రత్త చేసింది నేను వాడే మందులు చూసి కనుక్కుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుట్టు బయట పెట్టింది నాకు ఆపరేషన్ చేయించి నన్ను లేపి నుంచోబెట్టింది కవులుదారు దగ్గర నుంచి పొలాన్ని కాపాడి వేరే వాడికి ఇప్పించింది చుట్టాలు బంధువులు దూరం అయిపోయి ఒంటికాకుల్లాగా బ్రతుకుతున్న మిమ్మల్ని మళ్ళీ చుట్టాలకి దగ్గర చేసి బలం బలగం కలిగేలా చేసింది చివరికి ఈ రోజున ఆస్తి విషయంలో మోసం జరుగుతుంటే కన్న తల్లి పోయి నువ్వు నీ కొడుకులకే ద్రోహం తలిపెట్టి బుద్ధులేని నీ ఇద్దరు చవటవాజమ్మ కోడళ్ళని వెంటబెట్టుకుని వెళ్ళి నా కొడుకుల చేత సంతకాలు పెట్టించి ఆస్తి మొత్తం వీళ్ళ పరం చేద్దాం అనుకున్నావంటే నువ్వు మనిషివేనంటే అనుకుంటే జయంతిని దాంతో చచ్చిపోద్దని మొత్తానికి సే వెనక్క లాగేసింది నారాయణరావుని ఈ జన్మకి నువ్వు నా భార్యగా ఎప్పుడో చచ్చిపోయావు అది ఏనాడో చచ్చి పట్టానికి ఎక్కింది నువ్వు ఎప్పుడైతే నేను మంచాన పడ్డానో ఆ రోజే చచ్చావు పిల్లాడు బ్రేకప్ అయి ఉన్నాడంటే నీకు చెప్పుకోడు మంచంలో ఉన్న నాకు చెప్పుకుంటాడు పిల్లలు కడుపు నిండా తింటున్నారో లేదో పట్టించుకో హాస్టల్లో ఎలా ఉన్నారో ఒక ఫోన్ చేయవు పిల్లలు ఏం చదువుతున్నారో పట్టించుకో పిల్లలకి పెళ్లి చేసిన పాపాను పోలేదో పిల్లలు మంచి చెల్లు చూసిన పాపాన పోలేదు వాళ్ళకి జ్వరం వస్తే పట్టించుకో తిన్నా తినకపోయినా పట్టించుకో వాళ్ళు వర్షంలో తడిసి వచ్చినా పట్టించుకో వాళ్ళు ఏమైపోతున్నారో పట్టించుకో నేను పెంచుకున్న పెంపకం కాబట్టి నా బిడ్డలకి అలవాట్లు అవ్వకుండా వాళ్ళు గాలి సావాసాలు పట్టకుండా వాళ్ళు దుర్వ్యసనాలు పాలవ్వకుండా కడిగిన ముత్యాల్లాగా ఉన్నారు నా బిడ్డలు లేదంటే నీ పెంపకంలో వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి ఏ వీళ్ళిద్దరినీ కన్నాననే అవార్డు తెచ్చుకోవాలనుకుంటున్నావా మదర్ ఇండియా అవార్డు అంటే ఇప్పించండి అయ్యా అందరూ కలిసి దేనికి అనేసి నారాయణరావు ఈ వయసు లోనే నేను నీకు విడాకులు ఇవ్వాలని నిశ్చయించుకున్నాననేసరికి జయంతి నారాయణరావు కాళ్ళ మీద పడిపోయింది పడిపోయి వద్దండి అంత నిర్ణయం తీసుకోవద్దండి బ్రతుకున్నంత కాలం నీకు నేను వేసే శిక్ష ఒకటే నువ్వు రత్నప్రభ ప్రభ చచ్చి నా జీవితంలోంచి దూరం అయితే నువ్వు బ్రతికి నా జీవితంలోంచి దూరం అయిపోయావు నేను బతికున్నంతకాలం నువ్వు నాతో మాట్లాడటానికి వెళ్ళేదు మాట్లాడేవో ఆ క్షణమే నన్ను నేను దహించేసుకుని చచ్చిపోతానన్నాడు ఆయన వద్దండి మాట్లాడను మాట్లాడను మీరు నా కళ్ళెదురుగా ఉంటే అందే అనేసరికి మావయ్య అంది సీత లేదమ్మా దీనికి జీవితకాలం పాటు శిక్ష పడాల్సిందే అన్నాడాయన మాటకి ఊడుకోండి మావయ్య తెలిసి చేసిన తప్పు కాదు కదా ఎవరో ఏదో అంటారని ఎవరమ్మా అనే వాళ్ళు అనేవాళ్ళు మనకు పెడతారా అనేవాళ్ళు మన చూస్తారా అది పోయింది బాగానే ఉంది ఇది జీవితంలోకి వచ్చింది ఇది తల్లిలా చూడాలని వాటిని అనుకుంటే సరిపోదు కదమ్మా అవి కూడా దీన్ని తల్లి అని అనుకోవాలి కదా వచ్చారు మహానుభావులు ఇద్దరు అల్లుళ్ళు కులం పట్టించుకోవద్దు మతం అందే నేనేమైనా తక్కువ చేయాలనుకున్నాను అనుకుంటున్నారా అమ్మా ఎలాంటి సంబంధాలు చూశానో అని అడగండి ఎంత గొప్ప సంబంధాలు ఇవి జీవితాంతం పూజ చేసినా కూడా అలాంటి సంబంధాలు ఈ రెండింటికి దొరకవు ఈ రెండు తొందరగా పడిపోయి చేసుకొని వచ్చినాయి అనే ఆవేశంతో తండ్రిగా నాలుగు మాటలంటే ఇవే ఆ మాటలు పడనన్నాయి పడననే ఎకా మొగుళ్ళ చేత యాక్సిడెంట్ చేయించి నన్ను మూల పడేయించినాయి దీనికి బుద్ధి సిగ్గు జ్ఞానం కాస్తుందా అమ్మా ఏ నా కొడుకులు మనుషులు కాదా వాళ్ళకి ఆకలేదా వాళ్ళు ఎన్నిసార్లు అన్నం తినకుండా పస్తులు పడుకున్నారో ఈ తండ్రికి తెలుసు నా బిడ్డలు ఎన్నిసార్లు చేతిలో రూపాయి లేక బాధపడ్డారో నాకు తెలుసు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నా బిడ్డలు మెట్రోల్లో సిటీ బస్సుల్లో పడి తిరిగారు వీటి దయాభిక్ష మీద బ్రతికేలాగా ఉంచానా నా బిడ్డల్ని నేను వాళ్ళకి ఏం తక్కువ అయిందనమ్మా ఇదెందుకు నోరెత్తి మాట్లాడదో నేనెందుకు ఇవన్నీ చేయనందో ఇదెందుకు వెంకటాచలాన్ని పిలిపించి ఇవాళ నేను పెట్టిన పది మంది పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టి ఎందుకు ఇది వ్యవహారం తేల్చలేకపోయిందే దీనికి చదువు లేక తెలివి లేక చేతగాక ఏ వెంకటాచలం నా స్నేహితుడేగా ఇది ఏ రోజైనా ఇక్కడ జరిగే అన్నకి చెప్పుకోవాలిగా ఇది పుట్టింటికే నిజం ఆడదమ్మా దీని గురించి నువ్వు నన్ను ఏమని మాట్లాడమంటావు అని ఆయన క్రోశం అంతా వెళ్ళబోసుకుని వెంటనే నా ఇంట్లో నుంచి ముందు బయటికి నడవండి పిల్ల పాపల్ని తీసుకొని మీరు బయటకు అన్నాడు పెద్ద కూతుర్ని రెండో కూతుర్ని మాకేం పెట్టవా అని అడిగారు పది పైసలు కూడా పెట్టను ఇన్ని సంవత్సరాలుగా మీరు తిన్నదానికి మీరే నాకు మొత్తం లెక్క చెప్పాలి పన్నెండేళ్లుగా యాభై ఎకరాల పొలం మీద కవులేమైంది అలాగే మీరు ఐదు ల్యాండ్ లీజుకి ఇచ్చారు వాటి లీజు డబ్బులు ఏమైనాయి అలాగే బ్యాంకులో ఉన్న రెండు కోట్లు ఏమైనాయి మూడు వందల కాసులు బంగారం ఏమైంది దానికి తోడు రత్న ప్రభద నాలుగు ఎకరాల పొలం నాలుగు కోట్లు అటన్నిటికీ లెక్కలు చెప్పండి అనేపాటికి మాకేం అక్కర్లేదు లేని మొగుళ్ళని పిల్లల్ని తీసుకొని అప్పటికప్పుడు బట్టలు సర్దేసుకొని మొత్తానికి అప్పటికే వాళ్ళు కొనుక్కొని ఉంచుకున్న వెళ్ళాలు కార్లు రెడీగా ఉండేసరికి అక్కడికి వెళ్ళిపోయి కాపురం పెట్టుకున్నారు మొగుళ్ళతో దిట్టంగా ఒక్కొక్కళ్ళు పదేసి కోట్లు వెనకేసేసుకొని బాగా బ్యాంక్ బ్యాలెన్స్లు మెయింటైన్ చేస్తూ హ్యాపీగా వెళ్ళి పని వాళ్ళని పెట్టుకొని కాపురాలు పెట్టుకున్నారు ఇప్పటికైనా తెలిసిందా నీ జన్మకి నీకు సిగ్గుంటే ఇప్పటికైనా అర్థమైందా ఏ రోజైనా నీ కొడుకులు అలా ఒక రూపాయి వెనకేసుకోవటం చూసావంటే ఏ రోజైనా అలా సంతోషంగా ఉండటం చూసావా నీ జన్మకి నువ్వు నీ కొడుకులు నీ కోడళ్లతో సంతోషంగా ఉండాలని ఏ రోజైనా అనుకుంటేనేగా అవునులే నీ కొడుకును పుట్టి మహాపాపం చేసుకున్నారు వాళ్ళు అని మిగతా ఆస్తి మొత్తం నిలబెట్టయినా కొడుకులు ముగ్గురు పేరు మీద ఆల్రెడీ రాసేస్తున్నాడు కాబట్టి హ్యాపీగా మీ కాపురాలు మీరు అయ్యా అని జయంతిని నువ్వు నా గదిలోకి రావటానికి వీల్లేదు నీ చేతి వంట నేను తిన్ను నువ్వు నాతో మాట్లాడకూడదు నాకు ఎదురు పడకూడదు అలా కాదని నువ్వు ఇదే ఇంట్లో ఉంటానన్నావు అనుకో నేను నీ జీవితంలోనే ఉండనని చెప్పేశాడు దాంతో వెంకటాచలం కూడా జయంతి రెండు చెంపలు వాయించి నువ్వు చేసిన తప్పుకు పడాల్సిన శిక్ష పడిందిలే అని పెద్ద మనుషులు కూడా ఏం పనులమ్మా ఈ నువ్వు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆనంద్ సీత ఆదర్శ్ గీత ఆకాశానిత అనిత కాపురం పెట్టుకున్నారు కాపురం పెట్టుకొని హ్యాపీగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు లీడ్ చేస్తుంటే నారాయణరావు ముగ్గురు కొడుకులకి మూడు కార్లు కొనిచ్చాడు ఇప్పటివరకు వాళ్ళు అనుభవించిన సంతోషకరమైన జీవితం అనుభవించమని ట్రిప్పులకి వెళ్ళమనమని ముగ్గురికి ఎవరు ఆస్తులు వాళ్ళకి రాసిచ్చాడు కాబట్టి ముగ్గురికి ఉన్నటువంటి వాళ్ళకి పెట్టినటువంటి మూడు సైట్లు కాకుండా ఉన్న రెండు సైట్లు అమ్మేసి ఆ వచ్చినటువంటి డబ్బు మూడు కోట్లు వచ్చింది అది ముగ్గురికి కోటి రూపాయలు చొప్పున వాళ్ళ పేరు మీద వేసేసి ఎక్కడైనా లైఫ్ను ఎంజాయ్ చేయండి నాన్న ఉద్యోగం చేయలేకపోతే వ్యాపారాలు పెట్టుకోండి అని చెప్పాడు ముగ్గురు అన్నదమ్ములు కలిసి మొత్తానికి బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు భార్యలు ముగ్గురితో కలిపి బిజినెస్లో సంవత్సరంలో సక్సెస్ అయ్యారు కొడుకు కోడల్లో అలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తుంటే ఆయన మాత్రం జీవితంలో భార్యను మళ్ళీ మాట్లాడించాలనుకోలేదు జయంతి రేఖా దివ్య ఎలా ఉన్నారో ఈ టయానికి జ్యూస్ తాగుతారో ఈ టయానికి డ్రై ఫ్రూట్స్ తినే అలవాటు ఈ టయానికి వాళ్ళ పిల్లలకి పాలు తాగే అలవాటు ఈ టయానికి పెద్దల్లుడికి హలీం తినే అలవాటు ఈ టయానికి రెండో అల్లుడికి జ్యూస్ తాగే అలవాటు అని నిద్రలో కూడా కలవరిస్తూ ఉండటంతో అసహ్యం వేసిపోయింది కొడుకులకి కోడళ్ళకి కూడా ఇక జన్మకు జయంతి మారదని వాళ్ళకి అర్థమైపోయింది ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూనే జయంతి మంచాన పడి మతి భ్రమించిపోయింది జయంతికి ఆ తర్వాత జయంతి దగ్గర ఒక మనిషిని పెట్టి కొన్నాళ్ళు చూసిన తర్వాత రేఖ మీద దివ్య మీద దిగులేసుకొని నేను సవితల్లెని కాదు నేను సవితలేని కాదని కలవరించి కలవరిచ్చి కలవరించి ఒక ఐదేళ్ల కన్ను మూసిందే ఇక నారాయణరావు ఒకటే అనుకున్నాడు అది ఆ రోజు పోయింది ఇది ఈ రోజు పోయింది నా జీవితంలోనే భార్య అనే అక్షరాలే నా జీవితంలో దేవుడు సరిగ్గా చక్కలేదేమోలే అనుకుని ఆయన ప్రశాంతంగా ఆ తర్వాత ఒక్కొక్క కొడుక్కి ఇద్దరు పిల్లలు పుడితే వాళ్ళతో సంతోషంగా జీవితాన్ని గడిపేస్తూ ఆనందంగా కొడుకు కోడలతో ఆయన జీవితంలో మిగిలిన రోజుల్ని సంతోషంగా గడిపాడు ఆయన వచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్పాడు ఈరోజు నా ఇల్లు నెల నిలబడిందంటే నా ఇంటి పెద్ద కోడలు వల్లే నా ఇంటి పెద్ద కోడలు లాంటి కోడలు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ప్రతి ఇల్లు సంతోషంగానే ఉంటుంది నా ఇంటి పెద్ద కోడలు నా ఇంటి పెద్ద కోళ్ళని అందరికీ చెప్పుకునేవాడు నారాయణరావు అది చూసి ఆనందే కాదు ఆదర్శ ఆకాష్ కూడా అది నిజమేనంటే గీతా వాళ్ళ అమ్మా నాన్న అనిత వాళ్ళ అమ్మా నాన్న కూడా నిజమే ఇది పెద్ద కోడలు సాధించిన విజయమనే ఊరు వాడ అంతా చెప్పు వచ్చారు అందరూ కలిసి ఇలాంటి పెద్ద కోడలు ప్రతి ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కూ కోరుకుంటూ ఎక్కడితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జియామ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ